విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి నమస్తే సార్ నమస్తే సార్ ఈ చిత్రపూరి హౌసింగ్ కాలనీ ఇష్యూ ఏ టైంలో మొదలైంది యాక్చువల్లీ ఇది నైన్టీన్ నైంటీ ఫోర్ ఆల్మోస్ట్ జూలైలో మన ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు మొత్తం ఇండస్ట్రీ చెన్నైలో ఉంది ఇక్కడికి హైదరాబాద్కి రావడానికి కార్మికులకి ఒక హౌజెస్ అనేది ఉంటే ఎట్లీస్టు హైదరాబాద్లో అనేది ఇక్కడ పరిశ్రమ డెవలప్ చేయవచ్చు అన్న ఉద్దేశంతో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉండే ఆయన దగ్గరికి ప్రపోజల్ పెడితే మీరు ఒక బాడీగా ఫామ్ అయ్యి మాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అన్నారు సో అలాగా ఈ అరవై ఏడు ఎకరాల పదహారు గుంటలు మణికొండ జాగిరు చిత్రపురి కాలనీలో ఈ రెండు వందల నలభై ఆరు బై ఒకటి సర్వే నంబర్లో టోటల్గా వెరిఫై చేసేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సో గజం ఫార్టీ రూపీస్ అంటే ఆల్మోస్ట్ అరవై ఏడు ఎకరాలకి ఒక కోటి పద్ నలభై లక్షల ల్యాండు అనేది కార్మికులకి సబ్సిడీ కింద ఇస్తూ ఓన్లీ సొసైటీయే కన్స్ట్రక్షన్ చేసే విధంగా చేశారు సో ఒక రెండు మూడు నెలలు అయిపోయినాక రాక్వేవ్ ఆర్గనైజేషన్ అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇవన్నీ మొత్తం హిల్ ఏరియా ఉంది కదా ఈ కొండల్ని డిస్మాండిల్ చేయకూడదని వాళ్ళు ఒక పిల్లు వేశారు హైకోర్టులో అది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు కొనసాగింది అప్పటి వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ లేదు ఆ బాడీ కూడా ఇన్యాక్టివ్లో ఉంది ఈ డ్యూరింగ్ పీరియడ్లో ప్రభాకర్ రెడ్డి గారు చనిపోవడము చనిపోయే నాటికే సొసైటీలో టోటల్ కోటి నలభై లక్షలు ప్రభుత్వానికి కట్టేసేసి రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు దాంట్లో ఆయన సొంత పది లక్షలు కూడా మనీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు సొసైటీ బ్యాలెన్సు దాదాపు ఒక కోటి రూపాయల వరకు దాంట్లో అకౌంట్లో ఉంది సో రెండు వేల ఐదులో ఇది కార్మికులకే కంపల్సరీ చెందాలి ఇది డిస్మాండిల్ చేయాల్సిందని హైకోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత ఇంకా కార్మికులు అందరూ రిక్వెస్ట్ చేశారు ఆర్గనైజేషన్ వాళ్ళని మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళకండి అని సో వాళ్ళు ఇంకా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు రెండు వేల ఆరు నుంచి ఇంకా న్యూ కమిటీ అనేది మొదలయ్యి కంప్లీట్గా సొసైటీకి బైలాసు సొసైటీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రకారంగా బైలాస్ ప్రిపేర్ చేసి మళ్ళీ కొత్త బాడీ నుంచి స్టార్ట్ అయింది అంటే ఒక అలాట్మెంట్ కమిటీ అనేది ఐదుగురు ఆ ఐదుగురు ఇట్లల్లో ప్రభుత్వం తరపు నుంచి ముగ్గురు ఇండస్ట్రీ నుంచి ఇద్దరు ఇండస్ట్రీ నుంచి ఉన్నవాళ్ళు మన బాహుబలి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర్లు గారు చంటి గారు అండ్ మధుసూదన్ గారు ఫైటర్స్ యూనియన్ అంతకుముందేమో సుధాకర్ గారు అని ఉండే ఆయన చనిపోయినాక ఆయన ప్లేస్లో మధుసూదన్ గారు వచ్చారు ఇటు ప్రభుత్వం నుంచి రంగారెడ్డి డిస్టిక్ కలెక్టరు ఐ అండ్ కమిషనరు తెలంగాణ స్టేటు కోఆపరేటివ్ కమిషనర్ సో వీళ్ళు ముగ్గురు ప్లస్ వీళ్ళు ఇద్దరు ఒక పర్సన్ని సొసైటీ మెంబర్షిప్ అనేది తీసుకొని ఎంటర్ అయినాక ఇతను నిజమైన సినిమా వాడ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్కి చెందినవాడు ఇతను రెగ్యులర్గా షూటింగ్ చేస్తున్నాడు అనేది వెరిఫై చేసి సైన్ చేసినాకనే వీళ్ళకి ఫ్లాట్ అనేది అలాట్మెంట్ ఉంటుంది ఫ్లాట్ వన్స్ అలాట్మెంట్ అయిపోయినాక వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పే చేసి ఉండాలి అప్పటికి ఆ తర్వాత ఇంకా వాళ్ళని తీసేయడానికి లేదు సో ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి వన్ టు సిక్స్ అలాట్మెంట్లు అంటే టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఒక సిక్స్ అలాట్మెంట్స్ ఫినిష్ అయ్యాయి ఈ సిక్స్ అలాట్మెంట్స్లలో ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఫ్లాట్స్ ఈడబ్ల్యుస్ ఒక టూ ఫార్టీ ఎల్ఐజీ ఒక సిక్స్టీన్ ఎయిటీ ఎయిట్ ఎంఐజీ ఒక లెవెన్ సెవెంటీ సిక్స్ హెచ్ఐజీ ఒక సెవెన్ ట్వంటీ తర్వాత రోజెస్ ఒక టూ ట్వంటీ ఫైవ్ అండ్ డూప్లెక్స్ ఒక వన్ ఎయిటీ ఇవన్నీ కలిపితే ఒక నాలుగు వేల రెండు వందల పదమూడు ఫ్లాట్లకు గాను ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అలాట్మెంట్ అంతా ఫినిష్ అయిపోయింది సో రెండు వేల పద్నాలుగులో ఈ అలాట్మెంట్ కమిటీ అనేది ఏమన్నా మీరు ఇంటర్నల్ చేంజెస్ ఉంటే చేసుకోండి అంతే తప్ప ఈ అలాట్మెంట్స్ అనేది మొత్తం కంప్లీట్గా చేంజ్ చేయడానికి వీలు లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళు రెండు వేల పద్నాలుగులో క్లోజ్ చేశారు సో దాన్ని బిఫోర్ ఒక టూ త్రీ ఇయర్స్ బిఫోర్ నుంచి అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు మనకు ఐటీ కారిడార్ అవ్వడము ఒక్కసారి ఆ సరౌండింగ్ అంతా మనీ వాల్యూ అనేది ల్యాండ్ వాల్యూ పెరగడము మనకు ఒరిజినల్గా సినిమా పరిశ్రమ ఉన్న వాళ్ళ అసంఘటిత కార్మికులు కాబట్టి టయానికి కొంచెం డబ్బులు డీలే అవ్వడము కన్సాక్షన్ డీలే అయిన కొద్దీ ఈ సొసైటీలో ఉన్న కమిటీ వాళ్ళందరికీ చిత్రపుర అయింది సో ప్రతి పర్సన్ని ఆ నువ్వు కట్టలేదు అని మూడు నోటీసులు పంపించినట్టుగా ఫేకి పోస్ట్ ఆఫీస్లో వాటి దాంట్లో నోటీసు ఉండదు అలా క్రియేట్ చేసేసి వీళ్ళని పక్కన పెట్టేసేసి న్యూ మెంబర్షిప్లన్నీ వీళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకుంటే వెళ్ళారు అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో వీళ్ళే ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్గా ఉంటారు ఫెడరేషన్లో వీళ్ళే ఉంటారు వీళ్ళే సొసైటీలో కూడా ఉంటారు సో దానివల్ల నాలుగు వేల రెండు వందల పదమూడు ఫ్లాట్లకి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఎక్సెస్ ఉండాలి అంటే నాలుగు వేల ఆరు వందల మెంబర్షిప్ కంటే దాటకూడదు బట్ టిల్ ఈ రోజుకి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ దాటిపోయినాయి అంటే అక్కడే తెలిసిపోతుంది నువ్వు నాలుగు వేల ఫ్లాట్లు ఉన్నప్పుడు తొమ్మిది వేల మెంబర్షిప్ ఎందుకు తీసుకున్నావు తొమ్మిది వేల మంది దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు అనేది ఈ సింగిల్ బార్డ్ అనేది చాలు మొత్తం స్కామ్ అనేది ఎంత పెద్దగా జరిగిందో రిమైనింగ్ వాళ్ళకి ఫ్లాట్ లేనప్పుడు ఎందుకు ఇన్పుట్ అనేది తీసుకున్నాం సో అలాంటి సిచ్యువేషన్లల్లో టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీను ఆ తర్వాత ప్రభుత్వానికి తెలియకుండా సెవెంత్ అలాట్మెంట్ అని వీళ్ళే చేశారు అంటే ఒరిజినల్ వాళ్ళందరినీ తీసేసి ఎయిట్ అని అలాట్మెంట్ అని వీళ్ళే చేశారు నైన్త్ అలాట్మెంట్ అని వీళ్ళే చేశారు దీనికి ప్రతిసారి ఎవరో ఒకరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడము ఆ తర్వాత వాళ్ళ మీద ఏవోటి యాక్షన్ తీసుకోవడం దాడులు చేయడము అంటే ఇది చాలామంది అడుగుతారు ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న పది సంవత్సరాల నుంచి జరుగుతున్న స్కామ్ కదా ఇన్ని రోజులు ఎందుకు అడగలేదని బట్ రెండు వేల పద్దెనిమిది వరకు వచ్చే నాటికి ఇంకా బాధితులు ఎక్కువైపోయారు ఇళ్ళలో గృహప్రవేశాలు చేస్తున్నారు అరే నిన్నటి వరకు నాకు ఫ్లాట్ వస్తుందని అనుకొని ఈ ఫ్లాట్ వేరేటి వాళ్ళకి ఇచ్చారంట అని అనేసి కంప్లీట్గా బయటికి వచ్చే ఉద్దేశం దాంట్లో టూ థౌజండ్ నైన్టీన్లో అప్పుడు నేను యుఎస్లో ఉండేవాడిని నాకు ఎల్ఐజీలోనే సింగిల్ బెడ్రూమ్ అనేది ఉంది నాకు నా పర్సనల్ గ్రీవెన్స్ అనేది ఏం లేదు బట్ జనాలందరిది అందరిది బాధ అనేది చూసేసరికి ఎట్ ది సేమ్ టైం చిత్రపూర్లో ఎలా తయారైందనంటే సినిమా వాళ్ళకి రెంట్ ఇచ్చే పరిస్థితి లేదు సో అలాంటి దాంట్లో చిత్రపూర్ సాధన సమితి అని ఒకటి క్రియేట్ చేసి టోటల్ అందరి దగ్గర నుంచి ఎవరెవరు ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఒక సెవెంటీ ఫైవ్ డేస్ ఛాంబర్ ముందు ధర్నా చేశాం టెంట్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ హండ్రెడ్ కంప్లైంట్స్ వచ్చాయి ఒక ఐదు వేల మంది మోసపోయాము మేము ఐదు వేల నుంచి యాభై లక్షలు కట్టామని అనేసేసి అంటే ఆల్మోస్ట్ ఒక ఆరు వేల మంది రిప్రజెంటేషన్లు అన్ని తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేసేసి హైకోర్టులో రిట్లు వేయడము పోలీస్ కంప్లైంట్లు వేయడము మినిస్టర్ల దృష్టికి తీసుకెళ్లడము అధికారుల దృష్టికి తీసుకెళ్లడము ఆర్టీఐ కింద డాక్యుమెంట్స్ అన్ని రిసీవ్ చేసేసుకొని వేయడం మొదలుపెట్టాం సో అది ఒక రేంజ్లో జరుగుతున్న క్రమంలో దీంట్లో మినిస్టర్లు ఇన్వాల్వ్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యారు అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు ఈ స్కామ్లో దానివల్ల ఈ నిజాయితీగా కొట్లాడుతున్న వాళ్ళ స్కామ్ అనేది మెల్లి మెల్లిమెల్లిగా ఈ ఈరోజు ఆరు వేల మంది కాస్త మా వెనకాల ఉన్నది కేవలం ఒక ఇరవై మంది దానికి కారణం ఏంటంటే ఎవరైనా జెన్యున్గా వచ్చి కొట్లాడితే వాళ్ళకి షూటింగ్స్ చెప్పరు వాళ్ళ యూనియన్లలో మెంబర్షిప్లు తీసేస్తారు సో ఆర్థికంగా కానీ మానసికంగా కానీ కుంగిపోయిన వ్యక్తులు మాతోటి ఇంకా రావడం అనేది మానేశారు సో ఇది మీరు ఇందాక అన్నట్టు వంద కోట్లదా రెండు వందల కోట్లదా మూడు వందల కోట్లదా మూడు వేల కోట్లదా అని అనడానికి కారణం ఏంటంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారంగా కోఆపరేటివ్ సెక్షన్ ప్ర నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్లోది ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ రిపోర్ట్ అనేది వేశారు ఒక అనిత గారు అనే ఒక ఆఫీసర్ డిప్యూటీ ఆఫీసర్ తోటి ఆ ఆఫీసరు కంప్లీట్గా ఒక వన్ ఇయర్ ఎంక్వైరీ చేసేసి దీంట్లో అకౌంట్లో ఉన్న మనీ మొత్తం నూట పది కోట్లు కాంట్రాక్టర్లకని అంటే ఎలాంటి ఎవిడెన్సెస్ లేకుండా ట్రాన్స్ఫర్ చేశారు వీళ్ళ పర్సనల్ అకౌంట్స్ కూడా వెళ్ళాయి ఈ ఈ కాలంలో ఉన్న ఇరవై సంవత్సరాలు ఉన్న కమిటీయే ఈ నూట పది కోట్లకి బాధ్యులు అనేసి ఆవిడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఆ రిపోర్టును పట్టుకొని మళ్ళీ వీళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళేసేసి స్టే తెచ్చారు ఎలాగనంటే ఆ మేము మోసం చేయలేదు కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకొని కట్టకుండా వెళ్ళిపోయారని బట్ కాంట్రాక్టర్లది కూడా మేము వాళ్ళది కూడా వాంగ్మూలం తీసుకొని కోర్టుకు సబ్మిషన్ చేయడం జరిగింది ఎవరికన్నా కాంట్రాక్టర్కి అడ్వాన్స్ ఇస్తే వందల కోట్లు ఇవ్వద్దు టెన్ పర్సెంట్ ఇవ్వాలి ఆ వర్క్ చేసినాక మళ్ళీ టెన్ పర్సెంట్ ఇవ్వాలి ఆ కాంట్రాక్టర్లే వచ్చి కేసులు పెట్టారు మాకు ఇప్పుడు ఇరవై కోట్లు ట్రాన్స్ఫర్ చేసేసి క్యాష్ రూపంలో మా అకౌంట్లో నుంచి తీసుకెళ్ళారు అని సో ఇవన్నీ ప్రస్తుతానికి ఆ పెండింగ్లో ఉన్నాక మేము హైకోర్టును ఆశ్రయిస్తే ఇవన్నీ డిస్మాండిల్ చేసేసేసి కంప్లీట్గా వీటి మీద యాక్షన్ తీసుకోమని కమిషనర్కి ఇచ్చారు కమిషనర్ వీరబ్రహ్మయ్య దాంట్లో ఆయన ప్రీవియస్ ఆల్రెడీ కల్పరేట్ అయ్యి ఉన్నాడు తర్వాత డీసీఓ తర్వాత కలెక్టర్ వీళ్ళు మినిస్టర్లు ఏది చెప్తే అది రావడం వల్ల రిట్లన్నీ హైకోర్టు అనేది చాలా బెటర్గా ఆర్డర్స్ ఇస్తుంది అవి ఇంప్లిమెంట్ అనేది చేయడం లేదు సో మళ్ళీ మేము రివ్యూకి వెళ్ళడానికి సో రకరకాలుగా వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని సీరియస్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినాక రిప్రజెంటేషన్లు ఇచ్చినాక అంతకుముందు కూడా గారు అసెంబ్లీలో మాట్లాడారు సో ప్రస్తుతానికి ఎకనామిక్ అఫెన్స్ వింగ్లో ఒక పదిహేనుకి ఎఫ్ఐఆర్లు తర్వాత రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక ఎనిమిది ఎఫ్ఐఆర్లు అయ్యాయి ఈ ఇరవై మూడు ఎఫ్ఐఆర్లతో పాటు ఒక నాలుగు రిట్లు హైకోర్టులో రన్ అవుతున్నాయి సో ఆయటికి సంబంధించింది బయటకు వస్తే కానీ ఈ కమిటీ మీద చర్యలు ఉంటాయని భావిస్తున్నాం చిత్రపుర కాలనీలో ఎన్ని కేటగిరీ హౌసెస్ ఉన్నాయి అండ్ దానికి ఎలిజిబిలిటీ ఏంటి యాక్చువల్గా అక్కడ మన మెంబర్షిప్ రావాలి అని అంటే ఫైవ్ థౌజండ్ డీడీ తీసేసి పే చేసేతో పాటు మనం ఏ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ల ఏ యూనియన్కి సంబంధించిన వాళ్ళం అనేది ఐడి కార్డు జిరాక్స్ తర్వాత అసోసియేషన్ నుంచి కానీ యూనియన్ నుంచి కానీ ఒక ఎన్ఓసి హుమ్స్ ఎవర్ ఇట్ మే కన్సర్న్ దీస్ ఈస్ అండ్స్ అర్సన్ ఇతను మా యూనియన్లో ఇన్ని సభ్యత్వ ఇన్ని రోజుల నుంచి చేశాడు సో ఇతని సీనియారిటీ ఇంత అనేది వీళ్ళు లెటర్ ఇవ్వాలి ఈ లెటర్ ఈ ఐడి కార్డు ఈ డీడీ తీసుకుని వెళ్ళినాక అక్కడ మెంబర్షిప్ తీసేసుకునే ముందు ఈ ఫైవ్ మెంబర్స్ అలాట్మెంట్ కమిటీ అనేది వెరిఫై చేస్తుంది ఒకటి చంటిగారు కోటగిరి వెంకటేశ్వర్లు అన్నాను ఇంకొకటి ఫైటర్స్ యూనియర్ మధుసూదన్ ఈ ఇండస్ట్రీ పర్సన్ అనేది వీళ్ళందరితో ఎంక్వైరీ చేస్తాడు ఆయన లిస్ట్ పెడతాడు ఇప్పుడు నేను ఒక శ్రీరామరాజ్యం సినిమా చేశాను ఆ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్ ఎవరు దాంట్లో మేనేజర్ ఎవరు పలానా కస్తూరి శ్రీనివాస్ పనిచేశాడా మీ మీ దగ్గర పనిచేశానని చేశానని లిస్ట్ ఇచ్చాడు దీంట్లో వీళ్ళు ఆ లిస్ట్ అంతా క్రాస్ వెరిఫికేషన్ చేయాలి వంద మంది అబద్ధం చెప్పారు కదా ఒకరిద్దర్నైతే మేనేజ్ చేస్తారు మళ్ళీ ఆ వర్కింగ్ స్టిల్స్ అవన్నీ పెట్టినాక ఎస్ వీళ్ళ అసోసియేషన్లో ఉన్నదానికంటే ఇతను సీనియరు అనేది వాళ్ళు స సంతకం చేసినాక దాంట్లో ఎంటర్ అవుతారు ఎంటర్ అయినాక ఇతను ఫ్లాట్కి ఏ విధంగా అనేది అక్కడ ఉన్న ఫ్లాట్స్ అనేది కేటగిరీస్ అంతా లిస్ట్ ఉంటుంది దానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత మొత్తం కన్స్ట్రక్షన్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది టోటల్ అమౌంట్ ఎంత అనేది ఉండి వీళ్ళే చూజ్ చేసుకోవాలి ఇప్పుడు నా కెపాసిటీ ప్రకారంగానే నేను చూజ్ చేసుకోవచ్చు ఒక నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్కి మించిన పర్సన్స్ వస్తే దీంట్లో కొంచెం వెయిటింగ్ లిస్ట్ ఉంది మరి తీద్దామా లేదంటే మీరు ఇంకొక దానికి వెళ్తారా అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు దాంట్లో ఈడబ్ల్యూస్ టూ ఫార్టీ ఎస్ఎఫ్టీ టూ ఫార్టీ ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయి ఎల్ఐజీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ సిక్స్టీన్ ఎయిటీ ఎయిట్ ఫ్లాట్స్ ఉన్నాయి ఎంఐజీ లెవెన్ సెవెంటీ సిక్స్ ఫ్లాట్స్ థౌజండ్ ఎస్ఎఫ్టీ త్రిబుల్ బెడ్రూమ్ హెచ్ఐజీ సెవెన్ ట్వంటీ ఫ్లాట్సు సిక్స్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ తర్వాత డూప్లెక్స్ వన్ ఎయిటీ ఫ్లాట్సు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తర్వాత రో హౌజెస్ టూ ట్వంటీ ఫైవ్ రో హౌజెస్ ఈచ్ రో హౌజెస్ ప్రజెంట్ పర్మిషన్కి మాత్రం ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ ఉంది వీళ్ళు కట్టింది మాత్రం ట్వంటీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఏ ఎఫ్టీ సో ఈ కేటగిరీస్లల్ టిక్ చేసేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ పెట్టారు అప్పుడు ఈడబ్ల్యూఎస్కి రెండు లక్షల యాభై వేలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే యాభై వేలు కట్టాలి ఎల్ఐజీకి ఐదు లక్షలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక లక్ష ఇరవై వేలు కట్టాలి ఎంఐజీకి పంతొమ్మిది లక్షలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ కట్టాలి హెచ్ఐజీ త్రిపుల్ బెడ్రూమ్కి ఒక ముప్పై ఒక్క లక్ష దాంట్లో ఒక సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టాలి డూప్లెక్స్ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ దాంట్లో ఒక ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కట్టాలి రోజు చేసి వచ్చేసి ఒక సిక్స్టీ ల్యాక్స్ దాంట్లో ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ అనేది డౌన్ పేమెంట్ చేయాలి వన్స్ ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పే చేసిన వాళ్ళకే అఫీషియల్ అలాట్మెంట్ అనేది ఫైనల్ చేసేస్తుంది ఈ రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇతనికి ఉంటే కట్టుకోవచ్చు లేదంటే ల్యాండ్ తాకట్టు పెట్టేసేసి లోన్ తీసేసుకొని వీళ్ళకి పే చేస్తుంది అంటే దీని మీనింగ్ ఏంటిది నాలుగు వేల రెండు వందల పదమూడు ఫ్లాట్లు పది పర్సెంట్ వెయిటింగ్ లిస్ట్ అంటే నాలుగు వేల ఆరు వందల కంటే మించకూడదు వీళ్ళని బయటకు అనేది పంపించకూడదు బట్ ఈరోజు మూడు వేల మందిని బయటకు పంపించడానికి కారణము వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేర్చి బైలాసిని చట్టాలని అంతా ఉల్లంఘించి అదే వీళ్ళు చట్టబద్ధత అనుకొని వీళ్ళే మార్చేసుకున్నారు దాన్ని అంతే డాక్యుమెంట్స్ అన్ని మిస్యూజ్ చేసేసి బట్ జన్యున్గా ఎవరైతే మెంబర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక వాళ్ళ దగ్గర పెట్టుకొని చట్టపరంగా కొట్లాడితే ఈరోజు ఒక మెంబర్షిప్ ఉన్నా చాలు వాళ్ళకి ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది నా తర్వాత నన్ను తీసేయకుండా నన్ను నా నుంచి వెరిఫికేషన్ అనేది ఒక రిసీవ్డ్ లెటర్ అనేది తీసుకోకుండా వేరే పర్సన్ ఎందుకు ఇచ్చారని ఇతను కనుక హైకోర్టులో రిట్ వేస్తే ఖచ్చితంగా ఇతనికి న్యాయం జరుగుతుంది ఎందుకంటే సీనియర్ మెంబర్షిప్ నాలుగు వేల రెండు వందల పదమూడు ఫ్లాట్లలో ఈరోజు వంద మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు లేవు అంటే వాళ్ళు నైన్టీ ఫోర్లో ఎంటర్ అయిన పర్సన్స్ వాళ్ళందరికీ పాపం కోర్టులో చుట్టూ తిరిగే ఓపిక లేదు కాకపోతే వాళ్ళందరితో ఏంటంటే నేను బుక్లో తీసేసుకొని ఆథరైజేషన్స్ తీసుకున్నాను మీ అందరి తరఫున నేను రిట్ వేస్తా ఎవరికి ఒక్కరికి న్యాయం జరిగినా కూడా మీ అందరికీ వర్తిస్తుంది అనేసి పాపం చాలా మంది కోర్టులకు కూడా డబ్బులు ఇచ్చారు మాకు వాళ్ళందరికీ అట్లీస్ట్ ఒకరైతే లైట్మెన్సు ఒకరోజు నేను ఉద్యమం చేస్తున్నప్పుడు ఆ సినిమాలో ఆ రోజు పనిచేసిన పద్నాలుగు మంది లైట్ మెన్లు అన్న ఈరోజు ఎగస్ట్రా పని చేసాము ఇక మేము మనిషి ఐదు ఐదు వందలు అని ఏడు వేలు తీసుకొచ్చి నాతోటి ఫోటో దిగారు అది ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి కూడా గుర్తుంది నాకు అది సో అలాంటి డబ్బు అనేది మనం దీనికి ఒక మంచి పనికి వాడాం పాపం వాళ్ళకి న్యాయం అనేది జరిగితే ఒక ఆనందం ఉంటుంది అని అనేది దానికోసం వెటింగ్ సార్ మీకు ఈ ఇష్యూ మీద ఎందుకు పోరాడాలనిపించింది యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి సో నా వర్క్ నేను చేసుకుంటున్న క్రమంలో కొంతమంది అక్కడికి రెంట్ కోసం వచ్చినప్పుడు ఈ చిత్రపురిలో మేము సినిమా వాళ్ళకి రెంట్ ఇవ్వమని అన్నప్పుడు అప్పుడు తెలిసింది నాకు కంప్లీట్గా అరే ఇది సినిమా వాళ్ళ కాలనీ కదా ఎవరు ఉన్నారని అంటే మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ బయట వాళ్ళకి ఇచ్చారు సో అలాంటి ఉద్దేశంలో ఎంతమంది జెన్యున్గా దీంట్లో మనీ పే చేసి ఉన్నారు వాళ్ళ ఏంటి ప్రూఫ్స్ అనేది చూస్తే వాళ్ళని ఎవరికి తీసేయడానికి రైట్ లేదు కమిటీకి ఎవరినైనా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది పే చేసినాక అలాట్మెంట్లో వన్ సంతకం అయి చేసినాక వాళ్ళని తీసేయడానికి ఎట్టి పరిస్థితిలో అవకాశం లేదు అలాగ ఒకవేళ మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కట్టకపోతే గవర్నమెంట్ ఏమందంటే మీ ల్యాండ్ తాకట్టు పెట్టి ఎస్బీఐ గవర్నమెంట్ బ్రాంచ్లో పెట్టేసేసి మీరు లోన్ తీసుకోండి అది కూడా సబ్సిడీ మాకు రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఇంట్రెస్ట్ కూడా చాలా లో ఇంట్రెస్ట్ కార్మికులు అనేదానికి దానికి మెయిన్ మోటో కాబట్టి సో వాళ్ళ లోన్ తీసుకొచ్చి వీళ్ళకి సభ్యులకు కట్టేసేసి వాళ్ళకి ఈఎంఐలుగా వేయండి అని అంటే వీళ్ళు హండ్రెడ్ క్రోర్స్ తీసుకొచ్చేసేసి వీళ్ళకి సభ్యులకు ఇవ్వలే అది కూడా కాంట్రాక్టర్కి పంపించేసి రిటర్న్ తీసేసుకొని వీళ్ళు ఎంజాయ్ చేశారు తప్ప సభ్యులకు కూడా ఇవ్వలే సో కాలక్రమేణా వాళ్ళందరినీ పక్కన పెట్టుకుంటూ వీళ్ళకి నచ్చిన పర్సన్స్కి ఫేక్ ఐడి కార్డ్ క్రియేట్ చేసేసి లండన్లో అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ తీసుకొని రావడము సో దాని మేము మ్యాక్సిమం ఒక సెవెంటీ ఫైవ్ డేస్ ధర్నా చేసేసి అందరి దృష్టికి తీసుకెళ్ళాము మాక్సిమం ఇప్పుడు మా దగ్గర ఉన్నవన్నీ కంప్లీట్గా ఇవన్నీ ఆర్టీఐ కింద తీసుకునే వాళ్ళ అలాట్మెంట్స్ కానీ వన్ టు సిక్స్ అలాట్మెంట్స్ రిమైనింగు మళ్ళీ మేజర్గా వీళ్ళు చేసింది ఏంటని రెండు నాలుగు వేల రెండు వందల పదమూడు ఫ్లాట్లు ఉన్నప్పుడు నైన్ థౌజండ్ మెంబర్షిప్ ఎందుకు వెళ్ళింది అని అని డీసీఓ ఆర్డర్ ఇచ్చారు మీరు ఇంత మెంబర్షిప్ తీసుకోకూడదు టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండకూడదు అంటే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మనసులను మాత్రమే ఓటర్ లిస్ట్లో ఉంచి మిగిలినదంతా ఓటర్ లిస్ట్ నుంచి రిమూవ్ చేస్తున్నారు ఆ లాస్ట్ మినిట్లో నాకు ఓట్లు లేదు అని అనేసి వచ్చిన వాళ్ళందరినీ పంపించేస్తున్నారు సో అంటే చిత్రపూర్లో ఏ ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వీళ్ళు అమ్మిన ఫ్లాట్లలో వీళ్ళకి ఓట్లు వేస్తారు కదా ఇల్లీగల్గా ఉన్న వాళ్ళది దానికి ఇంకా మీరు మెంబర్షిప్ తీసుకోవద్దు అని అనేసి హైకోర్టు ప్లస్ డీసీఓ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది వీళ్ళు ఏం చేశారు ఒకరి మెంబర్షిప్ ఇంకొకరికి ఇవ్వడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీనివాస్ ఉన్నాను ఎప్పుడో రెండు వేల పదిహేనులో నాకు ఫ్లాట్ ఇవ్వలేదు ఏదో ఇంకా ఎన్ని రోజులు దీన్ని తిరుగుతానులే అని అనేసి నా మనీ నేను విత్డ్రా చేసుకున్నాను నా ప్లేస్లో ఇంకెవరో డమ్మి శ్రీనివాస్ని వీళ్ళకి సంబంధించిన ఎంటర్ చేసేసారు ప్రతి పర్సన్కి ఇనిషియల్ అనేది వదిలేసేస్తే ఏదో ఒక నేమ్ అనేది ఖాళీ అవుతుంది అలాగా దాదాపు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ని ఒకరి మెంబర్షిప్ ఒకరికి ఖాళీ చేశారు రీప్లేస్ యాక్చువల్గా ఐడెంటిటీ థెఫ్ట్ అనేది నేను అమెరికాలో ఉన్నాను ఐడెంటిటీ థెఫ్ట్ అనేది నాన్ అవైలబుల్ మినిమం సెవెన్ ఇయర్స్ శిక్ష పడుతుంది అక్కడైతే అంటే నా మెంబర్షిప్ అనేది ఇంకొకరిది లాగా క్రియేట్ చేసేసి సేమ్ మెంబర్షిప్ వాళ్ళకి ఇచ్చేసేసి షార్ట్ కట్ నేమ్ రాసేసేసి మళ్ళీ ఓటర్ లిస్టులో చేర్చారు ఒరిజినల్ గా చూస్తే ఈయనకు అంత సీనియారిటీ ఉండదు ఆ ప్రీవియస్ ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళది ఫాదర్ నేమ్ ఇది మ్యాచ్ అవ్వదు కదా బట్ నేమ్ మాత్రం మ్యాచ్ అయ్యేది మాకు ఎక్కడ డౌట్ వచ్చింది అని అంటే ఒక ఒక పర్సన్ జనరల్ బాడీలో మాట్లాడుతూ నా మెంబర్షిప్ నెంబర్ త్రీ థౌజండ్ అని అన్నాడు ఇది ఇతన్ని ఆ మెంబర్షిప్ నెంబర్ అనేది నేను రికార్డ్ చేసేసుకొని నా దగ్గర ఉన్న రెండు వేల ఐదు ఓటర్ లిస్టు రెండు వేల పది ఓటర్ లిస్టు ఇవన్నీ తీసినప్పుడు అక్కడ వేరే నేమ్ ఉంది తర్వాత వేరే నేమ్ ఉంది నేమ్ మాత్రం ఏముంది ఫాదర్ నేమ్ ఏజ్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మెంబర్షిప్ సీనియారిటీ ప్రకారంగా రెండు వేల ఐదులో తీసుకుంటే అతని ఏజ్ సెవెన్ ఇయర్స్ ఇప్పుడున్న ఏజ్ ప్రకారంగా సెవెన్ ఇయర్స్ అంటే ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళు దీనిలో సొసైటీలో ఎంటర్ కావడానికి లేదు మైనర్స్ ఎంటర్ కావద్దు సో దాని ప్రకారంగా మేము మొత్తం అన్ని ఓటర్ లిస్టులు పెట్టుకొని వన్ బై వన్ వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వచ్చేసేస్తే సెవెన్ హండ్రెడ్ ఫేక్ ఓటర్స్ తేలాయి వీళ్ళందరికీ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసేసారు అంటే ఎంత పెద్ద చూడండి ఈ సెవెన్ హండ్రెడ్ ఫ్లాట్స్ వేరే వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు ఒరిజినల్ పర్సన్స్ బయట తిరుగుతున్నారు సో ఈ ఐడెంటిటీ తెఫ్ట్ అనేది దాని మీద డీసీఓకి ఇచ్చినా కలెక్టర్కి ఇచ్చినా కూడా ఎలాంటిది అనేది తీసుకోరు రీసెంట్లుగా డీసీఓ మీద కూడా వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు అయ్యాయి సో అది ఇప్పుడు పరిస్థితి ఒక ఒకప్పుడు మినిస్టర్లు వాళ్ళు చెప్తే మేము చేశాము ఇప్పుడు మా మీదకి వచ్చేసింది ఏం చేయాలో తెలియట్లేదు అని అనేసి మాత్రం చిత్రపురి కేసు అనేది ఒక విజిలెన్స్ అండ్ ఈడీ ఎంక్వైరీ కనుక వేయగలిగితే ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున స్కామ్ అనేది బయటపడుతుంది అవును ఈ స్కామ్ ఇప్పుడు మీరు ఎలా అయితే ఇష్యూని రైస్ చేశారో మీకన్నా ముందు కూడా ఇష్యూని రైజ్ చేసే ఉంటారు కదా లైక్ నైంటీస్ నుంచి సాగుతూనే ఉంది కదా మరి ఇది ఎందుకు క్లియర్ అవ్వట్లేదు అంటే ప్రీవియస్ ఇష్యూస్ ఇప్పుడు ప్రజెంట్ దానికి ఏం అంటే మేము ప్రతిదీ చట్టబద్ధతగా వెళ్ళాము మేము అండర్ ఆర్టీఐ కింద పెట్టినప్పుడు మనకు ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ చట్టం ప్రకారంగా ఒక సొసైటీలో రెండు వేల ఐదు నుంచి ఇరవై వరకు ఎంతమంది మెంబర్స్ చేరారు ఎవరెవరికి అలాట్ అయింది వాళ్ళు కట్టిన ఫీజులు ఏంటిది వాళ్ళు ఏ యూనియన్ల నుంచి వచ్చారనేది మేము ఆర్టీఐ కింద పెట్టాం మాకు వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు వాళ్ళని కొంచెం మేనేజ్ చేసేసి కోర్టు నుంచి అడిగిపించాం అడిగిపించినాక మేము ప్రతిదీ ఆర్టీఐ కింద తీసుకున్నాం ప్రీవియస్ వాళ్ళు అంత డేర్ చేయలేదు వాళ్ళకంత దాని మీద అవగాహన లేకుండా ఒక డాక్యుమెంట్ అనేది ఒరిజినల్గా వచ్చినప్పుడే అది ఒక ప్రాపర్ ఎవిడెన్స్ అవుతుంది కోర్టుకి కానీ ఎవరికైనా కానీ సో ఆ తర్వాత కూడా ఈయన దగ్గర ఉన్న అన్నీ ఆర్టీఐ కింద మిస్టేక్లు వెళ్ళినాయి అని అని కూడా చెప్పారు మేము ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయండి అని అన్నాం టెన్ ఇయర్స్ బ్యాక్ది ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయాలని అంటే ఫోరెన్సిక్ ఆడిటింగ్ లో తెలుస్తుంది కదా ఇది ప్రీవియస్ దా ఇది అది కూడా చేశారు వీళ్ళు కలెక్టర్ల సంతకాలు కూడా ఫోర్జరీ చేశారు దాని మీద కూడా నేను సజ్జనర్ గారు ఉన్నప్పుడు ఒక ఎఫ్ఐఆర్ చేపించాను ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేపించేస్తే ఇది రీసెంట్లీ సిగ్నేచర్సా ప్రీవియస్ అనేది తెలుస్తుంది సార్ అనేసి మా దగ్గర ఉన్న ప్రజెంట్ బలం ఏందని ఒరిజినల్ డాక్యుమెంట్సే కానీ ఇన్ని చూపించినా ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించినా ఇన్ని చూపించినా కానీ న్యాయం జరగట్లేదు దానికి రీజన్ ఏంటంటే మీరు ఇప్పుడు ఇందాక అడిగినట్టు ఒకప్పుడు ల్యాండ్ వాల్యూ కోటి నలభై లక్షలు బట్ ప్రజెంటు ఎకరం వంద కోట్లు ఉంది అరవై ఏడు ఎకరాలనంటే ఆరు వేల ఏడు వందల కోట్ల భూమి ఆరు వేల ఏడు వందల కోట్ల భూమి అని అన్నప్పుడు ప్రతి పొలిటీషియన్కి ప్రతి పొలిటికల్ ఎవరిగా వాట్ ఎవరికి ఉన్నా కూడా ఇప్పుడు ఎట్లయిపోతుందనంటే మేము ఒక లాయర్ దగ్గరికి వెళ్ళేసేసి దండం పెట్టేసేసి ఒక ఇరవై వేలో యాభై వేలో రిట్ కనేది ఇచ్చేస్తాం బట్ ఆపోజిట్ వాళ్ళు హెవీగా ఆఫర్ చేసేస్తే ఎలా ఉంటుంది అంటే మా మా లాయర్కు ఉన్న కెపాసిటీ ఆపోజిట్ ఉన్న ఉన్నదానికి వాళ్ళేమో ఇప్పుడు మొన్న డైరెక్ట్ జనరల్ బాడీలోనే చెప్పాడు ప్రెసిడెంట్ మేము ఈ వన్ ఇయర్లో కోర్టు ఖర్చులకి మూడు కోట్లు ఖర్చు పెట్టాము అది మా డబ్బు కాదు వీళ్ళు వేసిన కొద్దీ మేము మీ సొసైటీ డబ్బే తీసేస్తామని అంటే త్రీ క్రోర్స్ ఒక కోర్టు ఖర్చులకి పెట్టారని అంటే అవన్నీ లంచాలు ఇచ్చినట్టే కదా అంత జెన్యున్ గా తీసుకునే లాయర్లు కానీ అట్లా ఎవరు లేరు అంత ఖర్చు అనేది రిక్వైర్ లేదు సో అక్కడే తెలిసిపోతుంది ఇప్పుడు మరి చిత్రపూర్ కాలనీలో ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ సంబంధించి ఎంతమంది ఉంటున్నారు మీ లెక్క ప్రకారం ఎస్ అది కూడా మేము యూనియన్ వైజ్ గా అనేది తీసాము ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ లో సిక్స్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో ఫోర్టీన్ హండ్రెడ్ ఫేక్ కార్డ్స్ వచ్చాయి వాళ్ళందరికీ మేము కాల్స్ చేసాం మీరు జూనియర్ ఆర్టిస్ట్ కదండి నేను డైరెక్టర్ని ప్లస్ మా యొక్క మూవీస్ జరుగుతున్నాయి మీరు మీరు షూటింగ్ వస్తారా వస్తారని ఆ విధంగా అడిగాం లేదండి మేము షూటింగ్ చేయమని అని మరి మీరు ఇట్లా చిత్రపురిలో మీరు ఇట్లా మెంబర్షిప్ ఉంది మరి హోటల్ లో ఉంది అని అడిగితే లేదండి చిత్రపురి ఇల్లు కోసం తీసుకున్నాము మేము సినిమా వల్లం కాదని అలాగా ఎవరైతే ఈ ఓటర్ లిస్ట్ ఉందో వీళ్ళందరిది సీనియర్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న జూనియర్ ఆర్టిస్టులందరినీ కూర్చునే పెట్టేసేసి ఏజెంట్ని కూర్చునే పెట్టేసేసి క్రాస్ వెరిఫికేషన్ చేశా ఈ ఫోటోని ఏదైనా మూవీలో చూసారా వీళ్ళు ఎప్పుడైనా మీతో వర్క్ చేశారా అని అట్లా జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి ఒక ఫోర్టీన్ హండ్రెడ్ ఫేక్ మెంబర్స్ వచ్చారు రైటర్స్ యూనియన్ నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ వచ్చారు ఫేక్ మెంబెర్స్ మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ సింగర్ అనేసేసి ఒక త్రీ ఫిఫ్టీ మెంబర్స్ తీసుకున్నారు వాళ్ళ నుంచి ఒక త్రీ ఫిఫ్టీ మెంబెర్స్ వచ్చారు సినీ ఆర్టిస్ట్ అనే ఒక యూనియన్ ఉంది దాని నుంచి ఒక త్రీ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారు అంటే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ఫోర్ థౌసండ్ దాంట్లో ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ వరకు ఫేక్ వాళ్ళు వచ్చేసారు ఫేకే సో దీంట్లో కొంతమంది అలాట్లో లో ఆ టైంలో చేరారు బట్ రిమైనింగ్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ మాత్రం ఈ ఫేక్ అలాట్మెంట్ సెవెన్ ఎయిట్ నైన్ ఏదైతే వీళ్ళు క్రియేట్ చేసుకున్నారో గవర్నమెంట్ కి సంబంధం లేకుండా దాంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు కమిటీ అధ్యక్షుడు వల్ల అనిల్ కుమార్ ఉన్నారు కదా ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు కదా ఆయన కూడా అందులో ఆ స్కామ్ లో భాగమే అంటారా యాక్చువల్గా తను చిత్రపూర్ లో ఎంటర్ అయింది ఒక ఎంప్లాయీగా ఆఫీస్ బేరర్ గా ఒక ఎంప్లాయీగా ఎంటర్ అయిన వాళ్ళు సొసైటీలో మెంబర్ అవ్వకూడదు కమిటీ మెంబర్ అవ్వకూడదు సో అది ఇల్లీగల్ ఓకే సో మెంబర్ గా అనేది జీతం తీసుకున్న పేడ్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా దాంట్లో ఎంటర్ కాకూడదు సో దాంట్లో అధికారులను అనేది మేనేజ్ చేసేసి తీసుకొని వచ్చారు ఆ తర్వాత ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉండి అంటే మిగిలిన కమిటీ వాళ్ళందరికీ ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా మాకేం తెలియదు కంప్లీట్ అయినదే మాకేం తెలియదు కంప్లీట్గా అయినదే సో అది కొంతమంది మినిస్టర్ల దృష్టికి వెళ్ళడం వల్ల ప్లస్ రిమైనింగ్ కొన్ని న్యూస్ పేపర్లలో కూడా వచ్చింది మరి ఆ మినిస్టర్లకు వీళ్ళ కమిటీకి ఏం జరిగిందనేది తెలియదు కానీ ఇట్లా మినిస్టర్లు కొంత కొన్ని విల్లాలు కొంత డబ్బు అనేది కొత్తగా వచ్చిన గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది ఆ ఇద్దరు మినిస్టర్లు అని అనేసేసి ఒక న్యూస్ పేపర్లో రావడం వల్ల ఆ మినిస్టర్కి కోపం వచ్చేసేసి ఆ పేపర్లకు సంబంధించిన వాళ్ళని ఎంక్వైరీ చేసినట్టున్నారు సో వాళ్ళు ఎవరు రాపిచ్చారు ఏంటిదని దీని బ్యాక్గ్రౌండ్ ఉన్నది తెలిసినందుకు ఇతని మీద అనేది టార్గెట్ చేశారు ఆ టైంలో బట్ అక్కడ మిగిలిన కమిటీ కూడా అంత కంప్ ఎవరిని అడిగినా కూడా ఈ ఒక్కడే కారణము ఈ ఒక్కడే కారణము ఆయన ఏది చెప్తే అది ఒక సెక్రటరీ ఉన్నాడు ఆయనకి ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే నాది ఏం లేదు ప్రెసిడెంట్దే సో దీనివల్ల కంప్లీట్గా ఆయన ఒక్కడనే మెయిన్గా అనేది చేశాడు అనేది ఎఫ్ఐఆర్లు కానీ దాంట్లో ప్రతి దాంట్లో ఏ వన్ అనేది ఉన్నాడు కాబట్టి తనని మెయిన్ గ్రిప్లో తీసుకున్నారు ఆ టైంలో వీళ్ళని కూడా ఒక టూ వీక్స్ వరకు సెర్చ్ చేసి వీళ్ళు అప్స్కాన్లో ఉన్నారు తర్వాత యాంటీసెఫ్టిక్ బెయిల్ తెచ్చుకొని ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఫిఫ్టీన్ కేసెస్ మళ్ళీ ఎఫ్ఐఆర్ అయ్యాయి టోటల్ ప్రజెంట్ కమిటీ టీవీ ైన్ యాంకర్ దీప్తి వాజ్పేయి గారు సో ప్రీవియస్ కమిటీ వాళ్ళు టోటల్ ట్వంటీ వన్ మెంబర్స్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ సైబర్బాద్ కమిషనరేట్ లో సుమారు ఫిఫ్టీన్ ఎఫ్ఐఆర్స్ అయ్యాయి సో దాంట్లో వన్ ట్వంటీ బి నాన్అైలబుల్ ఉంది ఫోర్ నైన్ ఉంది చాలా మేజర్ సెక్షన్లు ఉన్నాయి మనీ లాండరింగ్ లైక్ దట్ సో అది కొంచెం మేజర్ ఇష్యూ వీళ్ళకి అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది కదా దీని వెనక పొలిటికల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మీకు తెలిసినంత వరకు మా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో అయితే ప్రెజెంట్ ఎవరు ఇన్వాల్వ్ లేరు బికాస్ ప్రీవియస్ టెన్ ఇయర్స్ అంతా టీఆర్ఎస్ గవర్నమెంటే కదా టిఆర్ఎస్ గవర్నమెంట్ కంప్లీట్ గా దీనివల్ల కంప్లీట్ అయిపోయింది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చిత్రపురం వల్ల లబ్ధి పొందారు దాంట్లో ఉన్న ఉన్న చాలా వరకి సో దానివల్లనే మేజర్గా అనేది ఇన్ని రోజులు డిలే అవ్వడానికి ఆ టైంలో గతంలో బట్టి విక్రమార్క గారు కూడా మేము ఎవ్రీడే ఇక్కడ బిఎన్ రెడ్డి కాలనీలో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అన్ని నోట్ చేసేసుకొని అవన్నీ తీసుకొని అసెంబ్లీలో మాట్లాడారు కూడా సో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మేము రేవంత్ రెడ్డి గారికి కలిసాం ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళేసేసి రేవంత్ రెడ్డి గారికి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము ప్లస్ మొత్తం ఎవిడెన్స్ అన్ని ఇచ్చినాక తను సీరియస్గా ఉన్నారు ఆ టైంకే అసలు ఏంది ఇది చిత్రపురి గోళ అని వేమ వేమనరేందర్ రెడ్డి గారు సీఎం గారి పర్సనల్ సలహాదారులు సో తనని పిలిచేసేసి ఇది ఈడీ అండ్ విజిలెన్స్ ఎంక్వైరీ ఇమీడియట్గా వేసేయండి ఇది అసలు ఇది చాలా పెద్ద ఇష్యూ లాగా ఉంది అని సీరియస్గా ఇచ్చారు మీరు ఇమీడియట్గా విజిలెన్స్కి ఇవ్వండి గవర్నమెంట్కి కూడా ఒకటి ఇవ్వండి అని అంటే కంప్లీట్ డాక్యుమెంట్స్ అన్ని ఈడీ అండ్ విజిలెన్స్ వాళ్ళకి ఒక కాపీ ఇచ్చాము తర్వాత చీఫ్ సెక్రటరీకి తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి ఇది జరిగి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయింది మేము మధ్యలో వెళ్ళేసేసి విజిలెన్స్ ఈడీ వాళ్ళని అడిగాం మనకి ట్యాంక్ బ్యాండ్ దగ్గర ఉన్న ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఏమన్నారంటే విజిలెన్స్ ఈడీ అనేది పిటిషనర్కి మేము జనరల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వం అదంతా అండర్ గ్రౌండ్లో జరుగుతుంది బట్ మీరు ఏదన్నా ఉంటే మీరు లెటర్ పెట్టి తీసుకోవచ్చు అని అన్నారు బట్ ఇంతవరకు అసలు అది జరుగుతున్నట్టుగా అయితే మాకు అనిపించలేదు ఎందుకంటే జనరల్గా విజిలెన్స్ అండ్ ఈడీ జరిగితే డాక్యుమెంట్ ఆడ ఉన్న రికార్డ్స్ అన్ని ఆక్యుపై చేసుకుంటారు వాళ్ళు కంప్లీట్గా ఆఫీస్ సీజ్ చేసి ఎంక్వైరీ చేస్తారు అధికారులు అనేది బట్ అది ఇన్ని రోజులు సీక్రెట్గా అనేది మళ్ళీ ఏం జరిగింది అనేది తెలియట్లేదు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు కదా ఆయన గవర్నమెంట్ కూడా మీరు మళ్ళీ ఎవిడెన్సెస్ ఇవన్నీ ఇవ్వచ్చుగా వెళ్ళాము ఇప్పుడు దీనికి కన్సర్న్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏమో కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు సో వీళ్ళిద్దరికి వెళ్ళేసేసి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం వీళ్ళిద్దరు అన్నది ఏంటంటే సీఎం గారి టేబుల్ మీద ఉంది ఫైలు బట్ అక్కడ నుంచి మేము రిప్లై వరకు వెయిటింగు అని అనేసి సో కన్సర్న్ మినిస్టర్ అనేది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళారా లేదా అనేది తెలియదు మళ్ళీ మాకు రెండోసారి వెళ్ళడానికి అపాయింట్మెంట్ దొరకట్లేదు సో మళ్ళీ ఒకసారి రెగ్యులర్ గా ట్రై చేస్తున్నాం ఒకసారి అది ప్రీవియస్ గా ఇట్లా మీరే ఎంక్వైరీ వేశారు అది ఇంతవరకు రాలేదు అని సో మీడియా ద్వారా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళడానికి ఇప్పుడు ఈ చిత్రపూర్ కాలనీ అనేది నూట పదహారు కోట్ల స్కామ్ అని చెప్పి పేపర్లో రాశారు కాదు మళ్ళీ రెండు వందల యాభై అని చెప్పి రాశారు కొందరు ఏమంటున్నారంటే త్రీ కూడా అంత స్కామ్ జరిగింది అంటున్నారు అన్ని క్రోర్స్ యాక్చువల్గా ఎంత జరిగింది యాక్చువల్గా టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారంగా గవర్నమెంట్ తేల్చింది గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఒక ఫ్లాట్కి లంచం తీసుకునేది వాళ్ళకి లెక్కలోకి రాదు అంటే బయట పర్సన్ ఇచ్చిందని అనేది వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే వీళ్ళు అకౌంట్ ద్వారా మిస్యూజ్ చేసింది వన్ టెన్ క్రోర్స్ ఆ తర్వాత రిపోర్ట్ వచ్చినాక వీళ్ళు చెదలవాడ శ్రీనివాస్ గారి దగ్గర ఒక ఫార్టీ క్రోర్స్ వరకు లోన్ తీసుకున్నారు తర్వాత ఈ టిన్ టవర్స్ అనే కాంట్రాక్టర్ల పేరుతోటి ఒక ట్వంటీ క్రోర్స్ ప్లస్ తీసుకున్నారు ప్లస్ టిన్ టవర్స్లో కొంతమంది సభ్యులు కట్టిన అమౌంట్ దాదాపు ఒక ముప్పై కోట్ల వరకు వచ్చింది తర్వాత వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఇచ్చిన కంప్లైంట్ ఒక సిక్స్టీ క్రోర్స్ ఉంది ఇవన్నీ ఈ ఎంక్వైరీ టైంలో అవి బయటికి రాలేదు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ రిపోర్ట్ అయిపోయినాక వీళ్ళందరిది ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ క్రోర్స్ పైన మళ్ళీ తేలింది అది వన్ టెన్ ప్లస్ ఇది ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ అయింది మళ్ళీ మాది టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసేసి సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ప్రాజెక్ట్ మొత్తం కన్స్ట్రక్షన్కి స్టార్టింగ్లో ఫైవ్ హండ్రెడ్ ఉండే కాలక్రమేణా అనేది పెరుగుతుంది కాబట్టి డిలే అవ్వడానికి అది సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ చేంజ్ ఉన్నప్పుడు మాకు డెవలప్మెంట్ ఫండ్ అనేది ఒక వన్ ఫార్టీ క్రోర్స్ అనేది సపరేట్ పెట్టారు వన్ ట్వంటీ క్రోర్స్ ఆ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఇంతవరకు ఎక్కడ వాడలేదు రోడ్లు మణికొండ మున్సిపాలిటీ వేసింది క్లబ్ హౌస్ ఇంకా కట్టలేదు స్కూల్ అనేది ప్రైవేట్ వాళ్ళకి యాక్షన్ వేసేసి తీసుకున్నారు షాపింగ్ కాంప్లెక్స్ అనేది లోన్ కట్టేసేసి మళ్ళీ దాని సభ్యుల నుంచే తీసేసుకున్నారు ఈ వన్ ట్వంటీ క్రోర్స్ అనేది కాంట్రాక్టర్లకు ఇవ్వలేదు సొసైటీలో మనీ లేదు అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ మేము కాలకులేషన్ చేసేస్తే ఒక త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ అనేది అకౌంట్లో లేవు కంప్లీట్గా మిస్యూజ్ అయిపోయింది మేము ఎలా కాలకులేషన్ చేసామంటే దీన్ని ఒక సిక్స్టీ సెవెన్ ఎకరాస్ అనే ల్యాండ్ ఒక వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్కి మాకు వస్తే ఈరోజు దాని వాల్యూ ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ దాంట్లో ఒక ఇంకా ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ మైనస్ ఉంది బట్ ఈ ల్యాండ్ వాల్యూ అనేది ఇండస్ట్రీకి యూజ్ అవ్వలేదు అలాంటప్పుడు మన ఇండస్ట్రీ అనేది కోల్పోయింది అబో త్రీ ఫోర్ థౌజండ్ థౌజండ్ క్రోర్సే బట్ అది చాలా వరకు ఎలా మిస్యూజ్ అని అంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఏడు వందల కోట్లు ఉంటే మూడు వేల కోట్లు స్కామ్ ఎలా అవుతుంది అని బట్ అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు రెండు వేల ఐదు నాటికే మాకు ల్యాండ్ అప్పచెప్పారు జస్ట్ లైక్ ఇప్పుడు మాకు ల్యాండ్ ఫ్రీ కంప్లీట్ గా ఎందుకంటే ఇప్పుడున్న సభ్యుడు ల్యాండ్ కాస్ట్ కడతలేడు కదా ల్యాండ్ అనేది ఆయన చనిపోయే నాటికే రెండు వేల ఐదు నాటికే రిజిస్ట్రేషన్ అయిపోయింది మనీ పేమెంట్ అయిపోయింది ఇప్పుడున్న సభ్యులు ఎవరు దానికి మనీ పే చేయలేదు ఆయనే జోల పట్టుకొని అందరి దగ్గర వసూలు చేసి ఆయన సొంత డబ్బులు వేసేసి భవిష్యత్తులో కార్మికులు ఈ కొండలు అనేది నిజంగా బంగారు అవుతుంది ఏరియా అవుతుంది అన్న ఉద్దేశం భవిష్యత్తును ఊహించి చేశాడు బట్ ఈ రోజు అది ఎక్కడ వంద కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా ఆ ల్యాండ్ అనేది యూజ్ అవ్వట్లేదు కార్మికులకి అన్న ఉద్దేశంతో చేసాం ఆయన ఆశయం అనేది కంప్లీట్గా వెళ్ళలేదు ఆ ల్యాండ్ వాల్యూని కాలిక్యులేషన్ చేసి స్కామ్ అన్నాం వీళ్ళు దాన్ని మిస్లీడ్ చేయడానికి ఏడు వందల కోట్లు కన్స్ట్రక్షన్ వర్క్ అయితే వీళ్ళు త్రీ థౌజండ్ క్రోర్ స్కామ్ అంటున్నారు ఏవి పడితే ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పారు కోర్టుకి ఇప్పుడు మరి ప్రభాకర్ రెడ్డి గారు వారసులు ఎవరైనా ఇష్యూ గురించి మాట్లాడారా లేదా వాళ్ళు ఏమైనా మాకు ఇది కావాలనే అడిగారు ఎస్ రెండు వేల ఇరవై వరకు అసలు దీని జోలికి రాలేదు కంప్లీట్ గా వాళ్ళ ప్రభాకర్ రెడ్డి గారికి అందరికి ఆడపిల్లలే వాళ్ళందరూ అమెరికాలో డాక్టర్స్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఆయన ఆ రోజులలోనే దాదాపు మూడు వందల యాభై సినిమాలు చేశాడని అంటే ఇంకా ఎంత పెద్ద పొజిషన్ ఉంటుందో తెలిసిందే సో వాళ్ళు రెండు వేల ఇరవై మేము ఉద్యమాలు చేస్తున్న టైంలో వచ్చేసేసి సొసైటీని ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టేసేసి అడిగారు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మీరు ఇంకా రిమైనింగ్ అనేది ల్యాండ్ ఉంది కదా ఆ ల్యాండ్లో ఒక వన్ ఎకరా అనేది మాకు ఇవ్వండి దాంట్లో కంప్లీట్గా మేము హాస్పిటల్ ఒక ఎయిట్ ఫ్లోర్స్ అట్లా హాస్పిటల్ కట్టేసేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ట్వంటీ సిక్స్ థౌజండ్ సినీ వర్కర్స్కి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇద్దాము ఆ మెయింటెనెన్స్ అంత హాస్పిటల్ కూడా మేమే చూసుకుంటాం ఎట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ అంత డాక్టర్సే కాబట్టి అని ఒక ప్రపోజల్ పెట్టారు పెట్టినాక వీళ్ళు ఇప్పుడు హండ్రెడ్ క్రోర్స్ వాల్యూ ఉంది ల్యాండ్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ అని ఇవ్వండి అని అన్నారని తెలిసింది ఆవిడ ఒక రోజు కాల్ చేసేసి బాధపడ్డారు నాన్నగారు ఆ రోజులలో మనీ తక్కువ పడితే తన ఓన్ మనీ ఒక టెన్ ల్యాక్స్ ఇచ్చారు ఆ టెన్ ల్యాక్స్ నైంటీ ఫోర్లో అంటే ఈరోజు ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వాల్యూ బట్ మా నాన్నగారు కష్టపడ్డదానికి కార్మికులకి న్యాయం అంటేనే మా దగ్గరనే మళ్ళీ కమర్షియల్ గా అడుగుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటే మేము కూడా అదే కదా మేడం చాలా వరకు కొట్లాడేది పూర్ సినీ ని వదిలేసేసి ఎవరెవరికో బయట వాళ్ళకి ఇచ్చారు అని అంటే ఆవిడ ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు కానీ వాళ్ళు కూడా ఏమీ ఎంకరేజ్ చేయలేదు ఆ తర్వాత వీళ్ళకి కూడా బాధేసింది అరే మంచి చేద్దామన్నా కూడా వీళ్ళు ఎందుకు ఇలాగ చేస్తున్నారని మళ్ళీ లాస్ట్ ఎలక్షన్లలో ప్రభాకర్ రెడ్డి గారి వైఫ్ సంయుక్త గారు కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఉండే సో ఇక్కడ అన్ని ఫేక్ ఓట్లు ఉండేసరికి వీళ్ళు ఏది చెప్తే అదే ఇస్తారు కదా నేను మీకు ఇల్లమ్మేను అని అంటే మీరు నాకు తప్ప ఇంక వేరే ఎవరికి వేయరు లేదంటే ఇంకొక పర్సన్ వస్తే మీరు సినిమా వర్కర్ కాదని వీళ్ళు తీసేస్తారని భయంతో సో అలాంటి ఫేక్ ఓటర్స్ అక్కడ ఉన్నారు కాబట్టి ఒక చిత్రపురిచ్చిన ప్రభాకర్ రెడ్డి గారి వైఫ్ను కూడా ఓడించారు అక్కడ అంటే ఇక అక్కడ ఎంతవరకు న్యాయం ఉందని అనేది ఆవిడకైతే చాలా బాధపడింది ఆవిడని బలవంతంగా మేమే తీసుకొచ్చాం నాకు ఈ వయసులో ఎందుకు అన్న వద్దనంటే అమ్మ ఆయన గుర్తుగా మీరన్నా ఉండాలి ఆ చీరలో అనేది మీరు కూర్చుంటే బెటర్ అని బలవంతంగా ఎలక్షన్లకి తీసుకొచ్చి చేపించాం జెన్యున్ సినిమా వర్కర్లు అందరూ దాంట్లో ఉన్న టెన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పర్సెంట్ వేశారు బట్ ఈ ఫేక్ వాళ్ళంతా ఎవరు ఓట్లు వేయలేదు వాళ్ళకి సంబంధించిన కమిటీకే వేశారు ఇక అక్షల ఆడ ఎలక్షన్ ప్రక్రియ అనేది ఒక పెద్ద మాఫియా మొత్తం ఫేక్ నడుస్తుంటే ఇంకా ఎవరు గెలవారు కదా అంతే మరి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కానీ స్కూల్ కానీ వస్తాయి త్వరలో అంటున్నారు ఆల్రెడీ వచ్చింది యాక్చువల్గా మాకు చిత్రపురి స్కూల్కి ఖైరోస్ అనే ఒక స్కూల్కి వీళ్ళు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు ఇక్కడ ఉన్న చిత్రపురి వాళ్ళ పిల్లలకి మాత్రము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలి బయట వాళ్ళకి మీరు ఎలా తీసుకున్న పర్వాలేదు అని అనే రూల్స్ తోటి పద్దెనిమిది కోట్లకి ముప్పై మూడు సంవత్సరాలకి లీజ్కి ఇచ్చారు సో అది టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ అయింది ఫిఫ్టీన్ తర్వాత కాలక్రమేణా ఇంకా చిత్రపూర్లో ఫ్లాట్స్ అనేది ఆక్యుపెన్స్ అయిన కొద్దీ పిల్లలు వెళ్ళేసేసి అడిగితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఏది మాకేమో వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఇచ్చారు టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఇచ్చారు ఏంది అని అడిగితే లేదు లేదు మేము అగ్రిమెంట్ రాసి ఇవ్వలేదు మీరు దాంట్లో ఫీజు తగ్గించండి బేసిక్ ఫీజు ఏదైతే ట్వంటీ ఉందో దాంట్లో ఫిఫ్టీ మీకు అని అన్నారు అసలు అది అప్పటివరకు ఎవరికి అర్థం కాలేదు అందరు అక్కడ ఉన్న వాళ్ళు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అని అంటే చాలా కష్టం కాదు ఇది మీరేం అగ్రిమెంట్ ఓవరాల్ గా చెప్తే చెప్తేలాగా ఆ టైంలో ఈ కమిటీ వాళ్ళందరూ మనిషి కొంత డబ్బులు అనేది లంచం తీసేసుకొని అడ్డంగా ఇచ్చేసారు కైరో స్కూల్ అనేది సో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయ్యేసరికి మనం దాన్ని మీద యాక్షన్ తీసుకోవడానికి లేదు ఆ టైంలో ఈ గొడవలు జరుగుతున్న టైంలో కమిటీ ఏం చేసిందనంటే ఎల్ఐజీ డబ్ల్యూస్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్న దగ్గర ఒకటి ఫైవ్ ఫ్లోర్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లు మాత్రం షాపులు ఉంటాయి మిగిలిందంతా ఫంక్షన్ లాగా ఉండే సో దాన్ని చిత్రపురి పబ్లిక్ స్కూల్ అని సొసైటీ కమిటీయే పెట్టింది సో అక్కడ ఒక టూ హండ్రెడ్ చిన్న పిల్లలు ఓన్లీ ఫిఫ్త్ వరకు ఉంది కదా అని మేము దాన్ని కూడా అడ్డుపడితే లేదు ఇక్కడ పిల్లలకి బయట దూరం వెళ్ళలేరు చిన్న పిల్లలు అని అంటే మేము దాన్ని ఎక్స్క్యూజ్ చేశాము సో దాని కాలక్రమేణ ఏం చేశారని అంటే విజ్ఞాన జ్యోతి అనే ఒకటి మన నిర్మాత సురేష్ బాబు గారికి కంప్లీట్గా సేమ్ ఖైరో స్కూల్ లాగా లీజ్కి ఇవ్వడం మొదలుపెట్టారు సరే మీరు ఏ టర్మ్స్ అండ్ కండిషన్ బేస్ తోటి ఇస్తున్నారు ఎలాగా అని అంటే షాపులన్నీ మళ్ళీ ఎల్ఐసి బయట కట్టాలంట అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ షాప్స్ వర్తించదు సో వాళ్ళు కంప్లీట్గా సపరేట్ కాంపౌండ్ పెట్టి బ్యాక్ సైడ్ ఒక గేట్ లాగా పెట్టి బయట వాళ్ళని కూడా తీసుకొని రావడానికని సో దాంట్లో అక్కడ ఎల్ఐజీ ఉన్న కొన్ని అసోసియేషన్స్ వాళ్ళందరూ కలిసేసేసి డిఓకి ఎంఈఓకి అసలు విజ్ఞానజ్యోతికి ఇక్కడ రావడానికి రైట్స్ ఏంటిది షాపులన్నీ బయటకి ఎందుకు వెళ్ళాలి వీళ్ళు ఏ ఫీజులు తీసుకుంటున్నారు ఇవన్నీ ఇచ్చేసరికి దానికి ఒక స్కూల్ పెట్టాలంటే కూడా ఒక సర్టన్ పర్మిషన్స్ అని లిమిట్స్ అనేవి ఉండాలి కాబట్టి వాళ్ళకి భయం వేసేసి ఈ ఇయర్ డ్రాప్ అయ్యారు రీసెంట్గా లేదంటే వాళ్ళు ఈ ఇయర్ ఆక్యుపై చేసుకునేవారు మంత్లీ ఒక ఫైవ్ లాక్స్ చొప్పున సో అది మెయిన్ సొసైటీకి సంబంధము ఎల్ఐజీకి సంబంధం లేదు అని అన్నారు సో దాని గురించి కూడా గొడవలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి మాత్రం ఈ గొడవలలో నేను ఎందుకు లేని సురేష్ బాబు గారు అయితే బ్యాక్ అయ్యారు దీనికి తమ్మరెడ్డి భరద్వాజ్ గారి మధ్యలో ఉండేసేసి ఎవరైతే ట్వంటీ వన్ మెంబర్స్లలో ఎఫ్ఐఆర్లు అయినా స్టార్టింగ్ కమిటీ మెంబర్ ఉన్నారో ఆయన దగ్గర నుంచి ఇది మొదలైంది ఈ స్కామ్ అంతా వాళ్ళ హయంలో కూడా అయింది కంప్లీట్గా ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ రిపోర్ట్లోనే రాసింది ఈ సభ్యులు కూడా కారణమే ఈ నూట పది కోట్లకని అయితే మేము ప్రధానంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్లలో కూడా డిమాండ్ చేసేది ఈ ట్వంటీ వన్ మెంబెర్సు వన్ టెన్ క్రోర్స్ అఫీషియల్గా గవర్నమెంట్ది ఉంది రిమైనింగ్ ఒక టూ హండ్రెడ్ క్రోర్స్ పైనే ఉంది ఇవన్నీ ట్వంటీ వన్ మెంబర్స్ ఇవన్నీ ఆస్తుల చిట్టా కూడా మేమే ఇచ్చాం ఈ ఆస్తులు మొత్తం ఫస్ట్ జప్తు చేసేయండి ఈడీ అంతా లాగేసుకోండి ఇలా మెంబర్షిప్లు క్యాన్సిల్ చేసేయండి మొత్తం ప్రాపర్ విజిలెన్స్ అండ్ ఈడీ ఎంక్వైరీ చేసినాక ఎవరెవరు ఎంతవరకు రేషియో అనేది దీంట్లో స్కామ్లో భాగస్వామ్యం ఉందో దానికి రిలీఫ్ ఇవ్వండి తప్ప ప్రస్తుతానికి ఎలాంటి యాంటీసెప్టిక్ బేల్స్ ఇవ్వద్దు అందరినీ రిమాండ్లోకి తీసేసుకొని వీళ్ళది శాశ్వతంగా చిత్రపూర్ నుంచి తీసేయండి అని అనేది మేము మెయిన్ ఎందుకంటే ఇక చిత్రపూరి బాగుపడదు ఈ ట్వంటీ వన్ మెంబర్స్ తీసేయకపోతే చిత్రపూర్ అనేది బాగుపడదు అది ఇంకా స్కామ్ అనేది పెరుగుతూ ఉంటుంది సార్ ట్వంటీ వన్ మెంబెర్స్ అంటున్నారు కదా ఒకసారి ఎవరెవరు వాళ్ళ నేమ్స్ ఒకసారి చెప్తారా ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ రిపోర్టు ప్రకారంగా అనిల్ కుమార్ వల్లభనేని ప్రవీణ్ యాదవ్ సత్యనారాయణ దొర లలిత టీ అలహరి వి వి ప్రసాదు కొంగర రామకృష్ణ దీప్తి వాజ్పేయి అనిత నిమ్మగడ్డ రఘు బత్తుల కాదంబరి కిరణ్ మహానందరెడ్డి వినోద్ బాల పిఎస్ కృష్ణమోహన్ రెడ్డి జిల్లా మధుసూదను పరచూరి వెంకటేశ్వరరావు కె రెడ్డి చంద్రమధు దేవినేని బ్రహ్మానందరావు కొల్లి రామకృష్ణ కె ఉదయ రావు తమ్మరెడ్డి భరద్వాజ్ సో వీళ్ళందరూ ఖచ్చితంగా ఆ మెంబర్షిప్ క్యాన్సిల్ చేయాలి ఓన్లీ అంటే మేము ప్రతిసారి ఏం చెప్తామంటే అంత పెద్ద సొసైటీ దాన్ని జెన్యున్గా సినిమా వర్కర్స్కి చేస్తూ ఎవరికి ఎలాంటి రూపాయి లంచం ఇవ్వకుండా జనూన్గా చేసినా కూడా ఒక టెన్ పర్సెంట్ ఎనీ దాంట్లో ఒక టెన్ పర్సెంట్ అనేది గిఫ్ట్ కిందనే వస్తుంది ఒక కాంట్రాక్టర్ ఇస్తాడు ఒక కోటి రూపాయలకి పది లక్షలు ఇవ్వడం అనేది పెద్ద నథింగ్ జనూన్ సినిమా వాళ్ళు కూడా వాళ్ళకి ఫ్లాట్ ఇస్తున్నారంటే ఐదు వేల పదివేలు ఇవ్వడానికి ప్రాబ్లం లేదు అంటే నాలుగు వేల ఫ్లాట్లల్లో ఏడు వందల కోట్లల్లో ఒక టెన్ పర్సెంట్ కమిషన్ వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ క్రోర్స్ నాలుగు వేల మందికి ఫైవ్ ఫైవ్ థౌసండ్ టెన్ టెన్ థౌజండ్ వేసుకున్నా కూడా ఒక పది ఇరవై కోట్లు వస్తుంది అంటే నీకు చెప్పులు లేకుండా ఎంటర్ అయిన పర్సన్కి ఒక పది కోట్లు జీవితానికి చాలదా అతనికి జనూన్గా అప్పుడు నువ్వు ఒక పొలిటీషియన్ భయపడిన అవసరం లేదు ఒక అధికారికి భయపడిన అవసరం లేదు ఒక పోలీసుకి భయపడిన అవసరం లేదు నేను నా కాలనీకి సినిమా వాళ్ళకి జెన్యున్గా ఇచ్చాను సినిమా వాళ్ళందరూ నీ ఫోటో పెట్టుకుంటారు ఇప్పుడు ఇది ఎలాగ అయిపోయిందని అంటే వీళ్ళు ఒక తప్పు చేసి మళ్ళీ ఇంకొక తప్పుని కాపాడుకోవడం కోసం ఇంకొక తప్పు చేసుకుంటూ రావడం వీళ్ళందరూ ఆర్థికంగా అనేది చాలా బలంగా అయిపోయారు అంటే మనకు బ్రహ్మంగారు చెప్పినట్టు అధిక విద్యావంతులు అప్రయోజకులు అయ్యారు పూర్ణ సభా సభాపూజులు అయ్యారని అంటే నాలెడ్జ్ ఉన్నవాడు జెన్యున్గా పనిచేయాలనుకున్నవాడు రెండే రెండు ఆప్షన్లు ఒకటి కమిటీలో కొనసాగాలి లేదంటే రిజైన్ చేయాలి తప్పు జరుగుతుందని వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటే ఆయన చేస్తున్నప్పుడు నేను ఒక్కరిని ఏం చేయాలి అంటే నిన్ను తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగమని అన్నారా ఎవరు అది నువ్వు దాంట్లో మౌనంగా ఉన్నా కూడా ఎదిరించినప్పుడు నువ్వు కూడా ఇవే నాకు సంబంధం లేదండి నేను పాత వాళ్ళు చేశారు నేను నువ్వు లెవెన్త్ లెవెన్ మెంబర్స్ని కమిటీకి ఎందుకు కోఆపరేటివ్ యాక్టివ్ అనేది పెట్టింది నువ్వు ఒక్కటి చేసినా బయటికి నువ్వు వెళ్ళేసేసి నీ పైన డీసీఓ ఉన్నారు డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఉన్నారు కోఆపరేటివ్ కమిషనర్ ఉన్నారు కలెక్టర్ ఉన్నారు ప్రభుత్వం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఇలాగ జరుగుతున్నారు కమిటీలో నేను నిర్ణయాన్ని అపోజ్ చేస్తున్నా కూడా తీసుకుంటున్నారు అనేది ఒక లెటర్ రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ రోజు వాళ్ళు వంద రూపాయలు తిన్నప్పుడు నీకు పది రూపాయలు ఇస్తే నువ్వు జేబులు వేసుకున్నావు ఈరోజు నేను తిన్నది అసలు ఒక్క రూపాయి అని అబద్ధం చెప్తున్నావు నాకేం సంబంధం లేదంటున్నావు అంటే ఆ మాత్రం అమాయకులు అయ్యే కమిటీలోకి వెళ్ళారా అందుకే ఇరవై ఒక్క మందిని క్షమించరా అని విషయం మళ్ళీ ఇది కొట్లాడుతున్న మంది ఇంతమంది లేరు ఇండస్ట్రీ అనేది మాకు కోట్లు కూడా అడిగింది ఇందాక మీరు అడిగినట్టు ఇప్పుడు మధ్యన రమేష్ బాబు కానీ ఠాగూర్ కానీ ఉదయ్ చౌదరి కానీ ఇట్లా కొంతమంది అనేది ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మహానంది రెడ్డి అండ్ కాదంబర్ కిరణ్ ఆ కమిటీలో ఉన్న వాళ్ళు కొంతమంది బయటకు ఇద్దరు బయటకు వచ్చేసేసి ఇంకా మాకు కూడా ఈ ఈ అవినీతి అనేది మా వల్ల కావట్లేదని వాళ్ళు కూడా కొన్ని ఒరిజినల్స్ అనేది మాకు అందజేశారు ప్రస్తుతం ఉన్న కమిటీలో ఉన్న ఇద్దరు రెడ్డి అండ్ కాదంబరి కిరణ్ వాళ్ళు ప్రభుత్వానికి కూడా కంప్లైంట్ ఇచ్చారు ఒక విధంగా ఇంత బయటికి రావడానికి కారణం ఆ ఇంటర్నల్గా జరిగేవి వీళ్ళు బయట పెట్టడం వల్లనే ఒకవేళ ఏమన్నా చిన్న మేము కూడా తెలియక చేసిన తప్పులకు మాకు శిక్షలు పడ్డా పర్వాలేదు బట్ ఇది మాత్రం ప్రక్షాళన అవ్వాలని అని ఇచ్చిన వ్యక్తులలో కదంబరి కిరణ్ అయిన మహానందరెడ్డి సో మీ ఏంటంటే ఠాగూర్ గారు కానీ మద్యని రమేష్ కానీ ఈ మెయిన్ పర్సన్స్ ఏంటంటే మాది కంప్లీట్ క్రియేటివ్ ఫీల్డ్ అంటే మమ్మల్ని ఒక వర్క్ చెప్పడానికి అని అనేది మమ్మల్ని ఎవరు తొక్కడానికి లేదు ఇప్పుడు ఒక డ్రైవర్ డ్రైవింగ్ చేసే పర్సన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు ఒక ఆర్టిస్ట్ ఉన్నారు వీళ్ళకి ఏంటంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ తోటి అవసరం సో మేము మాకు నిర్మాత తప్ప తోటి లింక్ తప్ప మాకు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ తోటి సంబంధం లేదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ని మేమే క్రియేట్ చేస్తాం కాబట్టి వీళ్ళు మమ్మల్ని వర్క్ లేకుండా అనేది తొక్కడానికి వీళ్ళ వల్ల కాలే సో రిమైనింగ్ వాళ్ళ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఎవరెవరు దీంట్లో ఉన్నా కూడా వాళ్ళందరు నువ్వు వెళ్తున్నావు కదా నీకు షూటింగ్స్ కట్టు వాళ్ళ మేనేజర్ ఎవరు ఉన్నారు దాంట్లో ఎవరు ఉన్నారు అనేది కంప్లీట్గా వాళ్ళకి షూటింగ్ కట్ చేయడం వల్ల వాళ్ళు మాతోటి రావడం ఇబ్బంది పడ్డారు కానీ ఏ రోజు అన్నా మాకు మోరల్ సపోర్ట్ ఇస్తారు ఏదన్నా మీకు ఏమైనా మనీ కావాలా ఖర్చులకి ఏమైనా కావాలా మేమైనా హెల్ప్ కావాలా అంటే చేస్తాం కానీ మేము డైరెక్ట్ పబ్లిక్ డొమైన్లోకి రాము మీరు మాత్రం మా కోసం కొట్లా పడండి అని అనేసి బాధపడతారు బట్ డైరెక్ట్ మాత్రం రారు సో మేము నాలుగు వేల నలుగురం ఈక్వల్ టు ఇరవై వేల మంది కెపాజిట్ మాకు బట్ గా ఏదన్నా వచ్చిందని అంటే మాత్రం అప్పుడు బయటకు వస్తారు కంపల్సరీగా ఇప్పుడు మీరు ఈ చిత్రపుర కాలనీ కోసం ఇంత పోరాటం చేస్తున్నారు కదా మరి మీ వెనక ఎవరైనా ఉన్నారా లైక్ మీకు సపోర్ట్ చేస్తారు మా మా ఉన్నది ధర్మం హానిస్త్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ బట్ వి వీ నెవర్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ చీప్ పీపుల్ అని అంటారు అంటే మనం ధర్మంగా అనేది నీ ధర్మాన్ని నువ్వు కాపాడితే కృష్ణ వందే జగద్గురు అదే ధర్మాన్ని నమ్ముతున్నాం మా మీద కూడా ఒక ఆరు కేసులు ఉన్నాయి ఆ ఆరు కేసులలో నాలుగు కేసులు గెలిచాం ఇవన్నీ ఫాల్స్ కేసులు అని ఇంకొక రెండు ఉన్నాయి ఒకటి సంగారెడ్డి కోర్టులో ఉంది ఇంకొకటి రాజేందర్ నగర్ కోర్టులో ఉంది నా మీదనే ట్రెస్ పాస్ కేసు పెట్టారు జనరల్గా ట్రెస్ పాస్ కేసు అనేది మా మీద పెట్టకూడదు ఎందుకంటే నేను ఓనర్ని సొసైటీ మెంబర్ని నా మీద నాకు ట్రెస్ పాస్ అనేది వర్తించదు సో అవి కూడా అన్నీ అంటే ఇక ఏదో ఒకటి నలుగురు సాక్షులను పెట్టేసేసి క్రియేట్ చేసేసి పెట్టినంత మాత్రాన్ని కాదు అవన్నిటి మీద నేను మళ్ళీ డిఫమేషన్ వేసాను నా కెరీర్ ఇంత లాస్ అయింది నేను ఇంత ఆర్థికంగా మానసికంగా అనేది ఇంత కుంగిపోయాను అనేసి నేను డిఫమేషన్ కూడా వేసా వాళ్ళ మీద సో ఎప్పటికైనా కానీ అది ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాం మరి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు కదా తెలంగాణలో ఆయన ప్రభుత్వంలో మీకు ఏమైనా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా అయితే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మేము టూ థౌజండ్ ట్వంటీలో ఎంపీగా ఉన్నప్పుడు నేనే పర్సనల్గా వెళ్ళేసేసి ఇచ్చాం తనకి తను ఇప్పుడున్న హౌస్కి వెళ్ళేసేసి చాలాసేపు మాట్లాడారు మేము అప్పుడు ఇచ్చిన రీజన్ ఏంటంటే ఇట్లా స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు సార్ మీరు ఏమన్నా సెంటర్లో పార్లమెంట్లో ఏమైనా మాట్లాడతారా అని అప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లాం సో అప్పుడు ఆయన దీని మీద కంప్లీట్గా అవగాహన ఉంది తర్వాత డిప్యూటీ సీఎం బట్టి గారికి కూడా అవగాహన ఉంది అయితే మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం చాలా సీరియస్గా స్పందించారు అసలు ఏంది ఇది ఇన్ని రోజులు ఇంక ఇది ఎన్ని రోజులు నడుస్తుంది ఇది ఇంత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆర్డర్ ఇచ్చారు అది ఎక్కడ ఆగిపోయింది నిజంగా ఆయనకు తెలిసి ఆగుతుందా ఏమన్నా పైనుంచి సెంట్రల్ నుంచి వచ్చిందా లేదనంటే ఇంకేమైనా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏమైనా చెప్తే ఆగారా మినిస్టర్లు ఏమైనా ఇంటర్నల్గా చెప్తే ఆగారా వీళ్ళు ఏమన్నా వాళ్ళ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నా ఆగారా అనేది మాత్రం తెలియట్లేదు కానీ మళ్ళీ మేము ఆయన దృష్టికి వెళ్ళి మాత్రం ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం సార్ మీరే విజిలెన్స్ అండ్ ఈడీ ఎంక్వైరీ చేశారు ఇది పరక్షాలన్న కాని పక్షంలో మాత్రం మళ్ళీ ఒక ఐదు వేల మందితోటి మేము ధర్నా పార్ ధర్నా చౌక్ దగ్గర మేము ధర్నాలు చేయడానికి మళ్ళీ రెడీ అవుతున్నాము మా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకంతో నిజంగా మేము కూడా సపోర్ట్ చేసాము చాలా వరకు అని చెప్పాలనుకుంటున్నాం సార్ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అని అంటున్నారు కదా దాని ఇన్వాల్వ్మెంట్ ఏంటి అంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అని కాదు కాకపోతే గతంలో టిడిపిలో ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ వర్క్ చేసి ఉన్నారు కొంచెం టిడిపి తోటి దగ్గర సంబంధాలు ఉన్నాయి మళ్ళీ రీసెంట్లీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాలకృష్ణ గారిది ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్ చేశారు సో ఇండస్ట్రీ ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్ సో తనకున్న సర్కిల్ ప్రకారంగా కొంచెము అక్కడ ముఖ్యమంత్రికి దగ్గర ఉన్న సంబంధాలు తోటి ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు టీడీపీ నుంచి వచ్చిన పర్సనే కాబట్టి ఏమన్నా నుంచి చెప్పించారేమో అని కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు అయితే మీరు ఇందాక అన్నట్టు డిప్యూటీ సీఎంకి మేము దాదాపు మాకు వన్ అవర్ టైం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు వన్ అవరు ఆయనతోటి మేము దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ వెళ్ళేసేసి ఆయన ఆఫీస్కి పిలిపించేసి మాట్లాడారు కంప్లీట్గా మాట్లాడి అప్పుడు కేటీఆర్ గారు కూడా లెటర్ రాశారు రాస్తే ఆ డూరింగ్ టైంలో ఏమైందని అంటే ఈ కమిటీ వాళ్ళు మేము వెళ్ళిన ఒక టూ అవర్స్కి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కమిటీ వాళ్ళు వెళ్ళేసేసి సార్ వాళ్ళు కొట్లాడేదాంట్లో తప్పు లేదు బట్ మనకి నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు మన దగ్గర ఇండస్ట్రీలో ఉన్న కార్మికులు మాక్సిమము ఒక నాలుగు ఐదు వేలు అంతే దాంట్లో మేము నాలుగు వేల మందికి ఇచ్చాము చిత్రపుర అనేది ఒక రెండు వేల మంది కార్మికుల కోసమే ఎంటర్ అయింది అది బట్ కాలక్రమేణా లేట్ అవ్వడం వల్ల మనం నాలుగు వేల మందికి ఇచ్చాము వీళ్ళు ఇప్పుడు వచ్చేసి ఇరవై వేల మంది కార్మికులకు అడుగుతున్నారు మనకు ఆ ల్యాండ్ సరిపోదు కాబట్టి మీరు ఇంకా ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టి ఇంకెక్కడ ఒక వంద ఎకరాలు ఇప్పియండి అని అనేసి వీళ్ళు పుల్ల పెట్టేశారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా వీళ్ళు రివర్స్గా చెప్పారు దాన్ని పవన్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట ఏమన్నారని అంటే నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని కానీ ఇటు కార్మికులను కానీ నేను మిస్లీడ్ చేయడం ఇదంతా అనేది నాకు ఇష్టం లేదు పరిష్కారం ఎక్కడుందో నేను దానికి ఆలోచిస్తాను అని అన్నారు ఆయనే వీళ్ళు వెళ్ళేసరికి మీరు చెప్తే తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ కార్మికులకి వంద ఎకరాలు ఇస్తారు సార్ ఏ మొయినాబాద్ ఎక్కడో లాంగ్లో గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి మీరు ఆ హండ్రెడ్ ఎకరాస్కి ప్రపోజల్ పెట్టండి అని అన్నారు సో మేము దాన్ని మళ్ళీ ఆపోజ్ చేసాం ఇప్పుడు మళ్ళీ ఇదే సొసైటీ ఆధ్వర్యంలో మళ్ళీ ఒక వంద ఎకరాలు వస్తే అరవై ఎకరాలు తినేశారు మళ్ళీ దాన్ని కూడా తింటారు అని అనే చేశాను దాంట్లో మెయిన్ పాత్ర వహించింది పరచూరు బ్రదర్స్ వెంకటేశ్వర్లు ఎవరైతే ఉన్నారో మెయిన్ పర్సన్ ఇక ఆయన యాక్టర్ కాబట్టి అపాయింట్మెంట్ అనేది ఈజీగా వస్తుంది యాక్చువల్గా మీరు చాలా ఇంటర్వ్యూలలో చూడండి పరచూరు బ్రదర్స్కి చిత్రపురంలో ఇల్లులో లేవు ఆల్రెడీ ఫిలిం నగర్ సొసైటీలో ఉంది అని అనే అని అంటారు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆరు రోజులు ఉన్నాయి అది అది మేము బయట పెట్టాం వాళ్ళ శిష్యులు అడిగారు నేను ముప్పై సంవత్సరాలు వీళ్ళ దగ్గర పనిచేశాను నాకేం ఇల్లు లేదు మేము రాసినందుకు మాకు తెలియదు వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఉన్నట్టుగా మేము రోజు అడుగుతా ఉంటే ఓన్లీ మెంబర్షిప్ తోటి కార్మికులకి సేవ చేయడానికి మేము కమిటీలో ఉంటున్నాం అంతే మాకెందుకు ఇల్లులు అనేసి ఈ ఆరు రోజులకు రూపాయి కట్టలేదు వీళ్ళు అంటే చూడండి నేను నేను రాశాను దాంట్లో ఒక న్యూస్ పేపర్లో నేనే రాసి ఇచ్చేసి సంతకం పెట్టిచ్చా వీళ్ళు పేరుకే పెద్ద రచయితలు రక్తం జలగలు అని సినిమా కార్మికులు రక్తం తాగే అని రాశాను ఇప్పుడు మేము కూడా ఒకప్పుడు రైటర్గా ఒక ఏకలవ శిష్యుడు లాగా అరే ఇలాంటి సినిమాలు చేశారు ఇలాంటి పెద్దవాళ్ళు అని అనేసి మేము కూడా వాళ్ళని ఫోటోలు చూసి దండం పెట్టాం బట్ ఇండస్ట్రీలో ప్రాక్టికల్గా ఎంటర్ అయినాక నీ దగ్గర శిష్యులకు కూడా నువ్వు హెల్ప్ చేయాలి కదా సో అలాంటి పర్సన్స్ వీళ్ళు దాంట్లోనే ఉంటే అంటే మేమే వెయ్యి సంవత్సరాలు బతకాలి కార్మికులతోటి మనకు పని లేదు అలా ఉద్దేశం మీ ఫ్యామిలీకి ఎందుకు అన్ని రోజులు మీరు మీరు నిజంగా మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారా మీకు ఫిలింనర్ సొసైటీలో ఇల్లు లేవా కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా మన మన సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ జీవోలోనే రాశారు హైదరాబాదు సికింద్రాబాదులో తన పేరు మీద కానీ కుటుంబం పేరు మీద కానీ ఒక వంద గజాల స్థలం కూడా ఉండని వాళ్ళే చిత్రపురిలో ఎంట్రీకి అలౌడ్ అనే జీవోలో ఉంది సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ జీవోలో ఉంది అంటే నువ్వు ఇల్లు ఉండి దాంట్లో ఎంటర్ అయినావని అంటే నువ్వు బయలాన్ని విస్మరించినట్టే కదా వీళ్ళందరికీ దాంట్లో పోషణ కృష్ణమూర్లు కానీ దాంట్లో ఇంకా చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళందరికీ బయట ప్రాపర్టీస్ ఉన్నాయి చిత్రపూర్లో రాజులు ఉన్నాయి మరి మీరు ఇంత పోరాటం చేస్తున్నారు కదా మీ పోరాటం తాలూకా అంతిమ లక్ష్యం ఏంటి ఎస్ మంచి ప్రశ్న అడిగారు అంటే నిజాయితీగా ఓడిపోవడం లేదని అంటే విజయం సాధించి చరిత్రలో మిగిలిపోవడం అంటే ఏ రోజైతే రెండు వేల పంతొమ్మిదిలో నేను మొదలుపెట్టినప్పుడు ఈ జూనియర్ ఆర్టిస్టులు కొన్ని రోజులు మా వెనకాల ఉండి వాళ్ళు నాయన నేను మీతో వస్తే మాకు షూటింగులు చెప్పట్లేదు అని మా అమ్మ వయసు ఉన్న వాళ్ళు నా కాళ్ళు మొక్కారు ఆ రోజు వాళ్ళు ఏడవడము అవి వాళ్ళు అమ్మ మీరు నా కాళ్ళు నేను చిన్నవాన్ని మీకు కొడుకు లాంటివన్నీ కాళ్ళు ఎందుకు మొక్కుతున్నారని అంటే మీ ద్వారా మాకు ఒక ఇల్లు వస్తే చాలా నైనా ఈ ఇందిరానగర్లో ఐదు వందల నుంచి ఈరోజు పన్నెండు వేల దాకా మేము డెవలప్ అంతా చూస్తున్నాం కానీ మేము డెవలప్ అవుతలేము ఆ వచ్చిన డబ్బులతోటి రేషన్ బియ్యంతో ఇల్లు లేకుండా రెంట్లు కట్టుకుంటూ బతకాల్సి వస్తుంది ఒక నెల రెంట్ లేట్ అయితే ఓనర్లు కూడా ఖాళీ చేయించే పరిస్థితి మా కళ్ళ ముందు మా యూనియన్ పేరు చెప్పుకొని పద్నాలుగు వందల మంది ఆడ ఎవరెవరో ఉన్నారు మాకు చిన్న ఇల్లు ఒక్క అయినా కానీ ఉంటే దాంట్లో చచ్చిపోయిన బాగుండేది మాకు కొత్త దాంట్లోనైనా దేంట్లోనైనా కానీ మాకు ఒక ఇల్లు ఇప్పించండి మేము ఏదో కొన్ని ఈ రెంట్ కట్టేది ఏదో నెల నెల ఆడే కట్టుకుంటాం మా తదనంతరం మళ్ళీ సొసైటీ తీసుకున్న పర్లేదని దాదాపు అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్న జూనియర్ ఆర్టిస్టులు పెద్దవాళ్ళు ఏడ్చారు సో వాళ్ళందరూ అట్లీస్టు కొంతమంది కళ్ళల్లో అన్న ఆ సొంత ఇల్లు అనేది వచ్చి వాళ్ళల్లో ఆనందం చూడాలనేది అంతిమ లక్ష్యం అంతే ఇప్పుడు పరుచూరు బ్రదర్స్ అంటున్నారు పోసానికి కృష్ణమురళి అంటున్నారు తమ్మారెడ్డి భరద్వాజ్ పేరు కూడా ఆ లిస్టులో ఉంది ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో మీరు పోరాడి మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా ఎస్ ఇన్ కిల్స్ ఏ మ్యాన్ బట్ నాట్ హ్యావ్ ఏ వర్క్ చట్టాలకి ఏదో ఒక రోజు అనేది ఎవ్వరు అతిథులు కాదు ఈరోజు కాలక్రమేణా ఏదో కొన్ని మేనేజ్ చేసి దాన్ని మభ్యపెట్టి చేసినా కూడా జస్ట్ లైక్ ఇది ఎలాంటిదని అంటే నిప్పుని ఎన్ని రోజులు సాకులతోటో ఆకులతోటో కప్పుతారు ఏరో రోజు మండుతుంది బట్ అది పేపర్ పరంగా పబ్లిక్ డొమైన్ ఇట్లా మీలాంటి ఛానళ్ళ వల్ల అనేది జనాలందరికీ తెలిసిపోయింది ఈరోజు నేను మాట్లాడే మాట అనేది ఏది అబద్ధం కాదు అన్ని ప్రూవ్డ్ ఒకవేళ ఎవరికైనా నిజంగా అబద్ధం అనేది ఉంటే నేను డాక్యుమెంట్స్ కూడా పంపించడానికి రెడీ నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఒక్క సెట్ జిరాక్స్ కేజీఎన్లో చేస్తే లక్ష ఏడు వేలు అయింది జస్ట్ ఇమాజిన్ ఒక్క సెట్ కోర్టు సబ్మిషన్ చేయడానికి మిగిలిందంతా ఆ డిస్క్లో స్కాన్ చేశాం స్కానింగ్ ప్లస్ జిరాక్స్కి కేజీఎన్లో లక్ష ఏడు వేలు అయింది అంటే అదంతా అండర్ ఆర్టీఐ కింద తీసుకున్నదే అది అబద్ధం చెప్పదు కదా పదమూడు వందల రిజిస్ట్రేషన్ల కాపీలు ఎస్ఆర్ఓ శిర్లింగం పల్లిలో మనీ గవర్నమెంట్కి చలానా కట్టేసేసి తీసుకున్నా దాంట్లో జూనియర్ ఆర్టిస్టు లండన్ అడ్రస్ జూనియర్ ఆర్టిస్టు అమెరికా అడ్రస్ అది చెప్పదా నెలకు పదిహేను వేలు సంపాదించే పర్సన్ జూనియర్ ఆర్టిస్ట్ అక్కడికి వెళ్ళాడు నువ్వు వెళ్ళావు ఓకే జూనియర్ ఆర్టిస్టువే వెళ్ళావు నీ బ్యాక్గ్రౌండ్ ఏది నువ్వు ఎన్ని సినిమాలు చేసావు నీకు ఎందుకు వచ్చింది ఏ విధంగా వచ్చింది అసలు సినిమా అంటే ఏంటిది ఒక ఇంటర్వ్యూ ఎవరన్నా చేసి నీకు సంతకం పెట్టారా అలాట్మెంట్ కమిటీ అనేది ఏదో ఒక రోజు అది బయటకు వస్తుంది కదా ఖచ్చితంగా అంటే ఐడెంటిటీ తెఫ్ట్ అనేది మన ఇండియాలోనే లే ప్రాబ్లం ఇప్పుడు అంటే ఇప్పుడు మీ ఐడి కార్డు తీసుకొని నేను మీ డ్యూటీ చేయడం అని అంటే అది ఈజ్ బిగ్ క్రైమ్ అది అలాగా కొన్ని వందల మంది ఐడెంటిటీ తెఫ్ట్ చేశారు చిత్రపురి కాలనీలో అదే అడుగుతున్నాం మేము మెలిసియస్ ప్రాసిక్యూషన్ అనే ఒక సెక్షన్ అనేది ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళని సమగ్ర విచారణ అనేది చేసి చట్టాల ప్రకారంగా మేము శిక్షించాలి అని అంటున్నాం తప్ప మాకేం కావాలి ఇల్లులు ఇచ్చేయండి మీరు ఆన్యాయం ఉండండి ఇదంతా అనట్లేదు ఎవరు తప్పు చేసినా ఇంక్లూడింగ్ మీ నాతో సహా అది ప్రక్షాళన అవ్వాల్సిందే అని అనేది అంతిమ లక్ష్యం ఈ ఇష్యూ ఎప్పటికీ క్లియర్ అవుతుంది అని అనుకుంటున్నారు మీరు గవర్నమెంట్ కలుసుకుంటే ఓన్లీ వన్ డే టైం ఆడ ఎవరెవరు ఉన్నారు బ్యాలెన్స్ ల్యాండ్ ఏంటిది బ్యాలెన్స్ ల్యాండ్ ఎంతమంది జెన్యున్ సినిమా వర్కర్స్ ఉన్నారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఎంతమంది సీనియారిటీ ఉన్నారు వీళ్ళకి జెన్యున్గా హైదరాబాద్ సికింద్రాబాద్లో ఇల్లు ఎవరెవరు లేని వాళ్ళు ఉన్నారు నిజంగా నీడీ పీపుల్ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం వెరీ సింపుల్ వాళ్ళందరికీ సింగిల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించేస్తే ఇప్పుడు ఒక వెయ్యి ఫ్లాట్లు వస్తాయి దాంట్లో మిగిలిన వాళ్ళు అది అందరిది లేదు అని అంటే ఇంకొక ఫైనల్ ఆప్షన్ కూడా మేము గవర్నమెంట్కి ప్రపోజల్ చేసాం చిత్రపురి ల్యాండ్ అంతా మీరేది రిటర్న్ తీసేసుకోండి మా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇప్పుడు మీరు రిటర్న్ తీసేసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళకి నష్టపరిహారం కడితే మ్యాక్సిమం త్రిపుల్ రేటు కట్టిన ఏడు వందల కోట్లు కన్సాక్షన్ త్రిపుల్ రేటు కట్టిన ఒక రెండు వేల కోట్లు అయినా కూడా ఆరు వేల ఏడు వందల కోట్లలో ఇంకా నాలుగు వేల ఏడు వందల కోట్లు ఉంటుంది మార్కెట్ వాల్యూ మొత్తం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి ఒక్కొక్క క్రాఫ్ట్ కి హండ్రెడ్ క్రోడ్స్ ఇవ్వండి మిగిలింది మొత్తం గవర్నమెంటే తీసుకోండి ఈ ట్వంటీ ఫోర్ కౌర్స్లో ఉన్న సభ్యులకి హండ్రెడ్ కోర్స్ తోటి వాళ్ళు ఎక్కడైనా ల్యాండ్ కొనుక్కొని ఆ టెక్నీషియన్స్ ఆ యూనియన్ వాళ్ళే ఒక కాలనీ లాగా ఏర్పరుస్తారు వాళ్ళు హండ్రెడ్ కోర్స్ అనేది ఒక్కొక్క కి అనేది చిన్న అమౌంట్ కాదు కదా అప్పుడు చిత్రపూర్ ప్రక్షాళన అయినట్టు ఉంటుంది ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఉద్దేశం అనేది మిస్యూజ్ అయినందుకు రిటర్న్ తీసుకున్నట్టు ఉంటుంది ఇండస్ట్రీకి ప్రభాకర్ రెడ్డి గారి ఆశయం అనేది సేవ్ అవుతుంది ఇక అది వాళ్ళందరినీ ఖాళీ చేయడం బయటకు పంపించడం ఇష్టం లేనప్పుడు గవర్నమెంటే తీసుకొని రిటర్న్ అంతే కాంపెన్సేషన్ అనేది ఇండస్ట్రీకి ఏమని అంటున్నాం అదే అంతిమ లక్ష్యం మీ లక్ష్యం నెరవేరాలి అని అయితే మా ఈహా తరపు నుంచి మేము కోరుకుంటున్నాం ఈ ఇష్యూ ఇంకా బయటకు రావాలి నిజాలు అనేవి అందరికీ తెలియాలి అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మీడియా తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది అది మీడియా ద్వారా రావాలని కోరుకుంటున్నాను సత్యం ఏవైతే